నమస్కారం, స్ఫూర్తికి స్వాగతం. తాజాగా జరిగిన దిశ ఘటనలో నిందితుల ఎన్కౌంటర్ అంశం పెద్ద సంచలనమైంది. ఎన్కౌంటర్ పట్ల అత్యధిక మంది ప్రజలు హర్షం వ్యక్తం చేయగా పౌరుల హక్కులు, మానవ హక్కులు వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ ఎన్కౌంటర్పై విచారణ జరుగుతోంది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే దిశ విషయంలో పోలీసులు సత్వర న్యాయాన్నే చేశారన్న మాటలే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంవత్సరాలుగా కొనసాగుతోన్న కేసుల విషయంలో న్యాయం జరిగేదెప్పుడు అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిర్భయ, ఆయేషమీరా, ప్రత్యూష, సుగాలి ప్రీతి, వరంగల్లో 9 నెలల చిన్నారి, కరీంనగర్లో 3 మైనర్ బాలికలను హత్యాచారం చేసిన ఘటనల్లో తమకు న్యాయం దొరకడం లేదంటూ ఆయా కుటుంబ సభ్యులు, దీంతో తప్పు చేసిన వాళ్ళు బయట దర్జాగా తిరుగుతుంటే బాధిత కుటుంబాలు మాత్రం సంవత్సరాలకు సంవత్సరాలు న్యాయం కోసం పోరాటం చేయాల్సిందేనా? మహిళలకు సత్వర న్యాయం జరిగేటప్పుడు అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మహిళల భద్రతకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలు బాలికలపై అకృత్యాలకు పాల్పడితే దానికి సంబంధించిన తిరుగులేని ఆధారాలు లభిస్తే 21 రోజుల్లోనే ఉరిశిక్ష విధించాలని చట్ట సారాంశం. అలాగే సోషల్ మీడియాలో మహిళలను కించపరిస్తే 2 ఏళ్ల జైలు, పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారికి నేర తీవ్రతను బట్టి 20 ఏళ్ల వరకు జైలు. ఈ ప్రతిపాదనలతో ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని రూపొందించింది. అయితే ఈ చట్టం అమలు విషయంలో సాధ్యాసాధ్యాలు ఏమిటి? ఒక కేసులో ఉరిశిక్ష విధిస్తే పై కోర్టుకు వెళ్ళి శిక్షలు తగ్గించుకుంటున్న ఘటనలకు ఎలా చెక్ పెట్టాలి? అసలు ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం కావాలంటే ఎలాంటి చట్టాలు ఉండాలి? వంటి విషయాలను ఇవాళ స్ఫూర్తిలో చర్చిద్దాం. మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు బిందునాయుడు గారు, ప్రముఖ అడ్వకేట్, అలాగే సామ్రాజ్య లక్ష్మి గారు, మహిళా సంఘం నాయకురాలు, అలాగే యమున పాఠక్ గారు, సైకాలజిస్ట్, లైవ్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి. నమస్తే. చూస్తున్నాం ఎలాగో ఈ అత్యాచారాలు, ఈ ఘటనలు తరచూ వింటున్నాం, చూస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం, చర్చా వేదికలో చర్చిస్తూనే ఉన్నాం. అయితే నిన్న తాజాగా ఒక బిల్ పాస్ అయిపోయింది, ఒక కొత్త చట్టం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది, పనిష్మెంట్ అట్ ద రేట్ ఆఫ్ 21 డేస్ అని. ఇది వినడానికి ఆశ్చర్యంగాను ఓవైపు అమితమైన ఆనందంగాను ఉంది. అంటే సంవత్సరాల తరబడి న్యాయం కోసం పోరాడి విసిగి వేసారిపోయి చాలామంది కోర్టులు చుట్టూ తిరగలేక పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడానికి ఆలోచించి వదిలేసుకునే సందర్భాలు చాలా ఉంటాయి. పరువు పోతుందని కూడా బయటికి చెప్పుకోలేని వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ఓవరాల్గా ఇండియా వైస్ చూసుకుంటే. అయితే పనిష్మెంట్ అట్ ది రేట్ ఆఫ్ 21 డేస్ అన్నట్టుగా ఒక చట్టాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దిశ ఘటన దాన్ని చూసే ఇంకా తట్టుకోలేక వచ్చిన ఒత్తిడి కావచ్చు, ఏమైనా కావచ్చు, ఈ చట్టానికి సంబంధించి నిజంగానే మహిళలకి ఇది న్యాయం జరుగుతుంది అని మీరు అంటారా సామ్రాజ్య లక్ష్మి గారు? ముందుగా స్ఫూర్తి ప్రేక్షకులు మహిళలందరికీ నమస్కారం అండి. ఒకటి, ఇదంతా నాకు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తుంటే ప్రభుత్వ వైఫల్యమే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రాలో తీసుకుంటున్న నిర్ణయాలని మనం హర్షించాలి. ఇప్పుడు జగన్ గారు తీసుకున్న నిర్ణయాలన్నీ సూపర్గా ఉన్నాయి. ఎందుకంటే మహిళలందరము కోరుకుంటుంది అదే. ఈ రోజున మహిళలకి ప్రొటెక్షన్ కావాలి, మహిళల్ని రక్షించండి, మహిళల ఓట్లు కావాలి, కానీ మహిళలకి రక్షణ అవసరం లేదా? మేము అదే అడుగుతున్నాం. ఇప్పుడు ఆ విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను మేము హర్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు తీసుకోలేకపోతుందని ఒక రకమైన బాధను మేము వ్యక్తపరుస్తున్నాము. ఎందుకంటే 21 డేస్ అనేది ఇప్పుడు ఎప్పుడైతే నేరం జరుగుతుందో జరగంగానే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటుంది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది, కోర్టుకి 24 అవర్స్ లోపల సబ్మిట్ చేయాలి అని ఉంటుంది, 24 గంటల లోపల కోర్టుకు సబ్మిట్ చేయడము, కోర్టు ఆదేశాల మేరకు కోర్టు ముందు రిమాండ్లోకి తీసుకోమంటాం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు అది పెండింగ్ జరుగుతూ వస్తుంది. ఆ కేసు విషయంలో ఏంటంటే నిర్ణయం తీసుకోవడం వెంటనే తీసుకోకుండా ముందు వాళ్ళని ఎంక్వైరీ చేయండి, కరెక్టా కాదో చూడండి, అలా అని 3 మంత్స్ 4 మంత్స్. ఫస్ట్లో ఏమనుకునే వాళ్ళం అంటే 2-3 నెలలకే ఇది అవుతుందిలే అని అనుకునేవాళ్ళం. ఎందుకంటే ప్రజల యొక్క ఆవేదన అర్థం చేసుకుని ప్రభుత్వం కానీ ఈ లా గురించి కానీ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటారనుకున్నారు. కానీ ఇప్పుడు ఎలా జరిగిపోయిందంటే సంవత్సరాల తరబడి కేవలం కోర్టుల మూలంగా లేట్ అయిపోతున్నాయి. ఇంకా ఈ సెక్షన్స్ కోర్టుల పరంగా ఇంకా లేట్ అయిపోయి దాని మీద కరెక్ట్ జడ్జిమెంట్ రాక అరే ఇది ఒక రేప్ అటెంప్ట్ చేస్తే ఏం కాదు, మనకి మనం సేఫే, మనం కామం తీర్చుకున్నామా లేదా అనేదే యువత ఆలోచిస్తుంది. ఇప్పుడు జరుగుతుందంతా యువత ఎక్కువ జరుగుతుంది, యువత మీదే ఇంపాక్ట్ పడుతుంది. యువతలే ఈ ఆడపిల్లల మీద కానీ చిన్నారి పిల్లల మీద కానీ ఏజ్ చూడండి, ఆ మగపిల్లలు ఎంతెంత ఏజ్లు ఉన్నాయి, మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ కూడా లేకుండా కనీసం ఏదో ఒక వర్క్ చేసుకుంటూ. ఇప్పుడు మొన్న జరిగిందంతా లారీలు నడుపుకునేవాళ్ళు, లారీ క్లీనర్లు కదా. అందుకేతము వరంగల్లో జరిగింది కూడా
ఒక సైకో అంటే ఆ సైకో అని కూడా మనమే చెప్పేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక మనిషిని అరెస్ట్ చేయగానే వాడిలో ఉన్న లోపాలను ఎతికి దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు జనాలకి. వాడు సైకో అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, ఒక ఆడపిల్ల జోలికి వస్తే ఆడపిల్లని రేప్ అటెంప్ట్ చేస్తే ఇది జరుగుతుంది అనేది చూపించాలి. చూపించాలి అని అంటే దానికి సరైన సెక్షన్స్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంప్లిమెంటేషన్ 121 డేస్ ఇది కరెక్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి మళ్ళీ దాన్ని డిస్ట్రిక్ట్ కోర్టుకి పంపించడము, తర్వాత హైకోర్టుకి పంపించడము. ఆ కోర్టుని అంటే ఇక్కడ ఉరిశిక్ష పడిందంటే అక్కడ ఉరిశిక్ష కాదు, వీళ్ళు మానసిక రోగులు కాబట్టి వీళ్ళని యావజ్జీవ కారాగార శిక్ష ఏంటిది. ఇలా చేయడం మూలంగా ప్రతి వాడు నటిస్తాడు, రేప్ చేసేసి మానసిక రోగ్గా బిహేవ్ చేస్తాడు అంటే ఆ కాస్త తప్పించేసుకుంటారు. ఇప్పుడు ఆ రీజన్స్ మీరే చూపిస్తున్నారు. ఇక్కడ నష్టపోతుంది బాధితురాలు, తల్లిదండ్రులు. ఒక బిడ్డని కని పెంచి పోషించి వాళ్ళని చదివించి అంత చేస్తుంది ఎందుకోసం అని, ఇలా మనిషి ప్రాణాలు కోల్పోయేదాన్ని చేయడానిక. ఎవరైనా ఆ తల్లులు ముందుకు రావాలన్నా భయపడుతున్నారు, ఆడపిల్లల్ని కనాలన్నా మోపిల్లల్ని కనాలన్నా జనరేషన్ ఆపేద్దామని అంటున్నారు. ఎందుకంటే ఇంతటితో చాలు, అంటే కలియుగాంతం అంటున్నారు. సామ్రాజ్యలక్ష్మి గారు, నిజంగా బాధితురాలది ఒక బాధ అయితే వాళ్ళ తల్లిదండ్రులది ఇంకా తీరని బాధ. ఈ 24 గంటలు గుర్తొస్తా అది ఎప్పటికీ ఆ కన్న కూతుర్ని కళ్ళ ముందు చూసుకుంటూ అదో బాధ. ఇప్పుడు ఏంటంటే ఏకంగా చంపేస్తున్నారు, అవును, ఎదురుగా చూసుకోవడం కూడా లేదు. ఇప్పుడు అలాంటి బాధపడుతున్న ఒక తల్లి, ఏళ్ళ తరబడి ఈ తల్లి కూడా న్యాయం కోసం పోరాడుతోంది. ఆవిడ ఎవరో కాదు, ఆయేష మీరా తల్లి శంషద్ బేగం గారు లైవ్లో మనతో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే అండి. అమ్మ, గత కొన్ని సంవత్సరాలుగా కూతురికి జరిగిన అన్యాయం గురించి న్యాయ పోరాటం చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ రీపోస్ట్ మార్టం అంటున్నారు, ఏమనిపిస్తోంది? మీరు న్యాయ పోరాటం చేసి చేసి ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు, చెప్పండి అమ్మ ఏమనిపిస్తోంది? ఈ రీపోస్ట్ మార్టం జరుగుతోంది, శ్మశాన వాటికకు అధికారులు వచ్చారట. అవును, వచ్చారు, తీస్తున్నారండి. ఏం చేస్తాం, ఇలా భారతదేశంలో పుట్టినందుకు ఒకప్పుడు సంతోషించేవాళ్ళేమో కానీ ఈనాడు భారతదేశంలో పుట్టినందుకు ఏడుస్తున్నాం. తల్లులందరూ ఏడవటమేనండి, పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి బలి చేస్తున్నాం. పోలీస్ దగ్గరికి వెళ్తే పోలీస్ న్యాయం చేయడు, న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తే న్యాయ వ్యవస్థ న్యాయం చేయదు, నాయకుల దగ్గరికి వెళ్ళినా నాయకులు కూడా న్యాయం చేయరండి. వాళ్ళ అండదండలతో పెచ్చిరేగిపోతున్నారు ఈ నేరస్తులు. ఏం చేస్తామండి, అందుకే కావాలి ఆడపిల్ల అనగానే అబార్షన్ చేయించుకుంటున్నారేమో. అదే అలాంటి దురవస్థ మన భారతదేశంలో వచ్చిందండి. పురాతన కాలంలో ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ అదే రోజులు పాత రోజులే వస్తున్నాయండి. ఏం చేస్తామండి, ఇప్పుడు మాకేం న్యాయం జరుగుతుందో ఒకసారి చెప్పండి. ప్రజలందరికీ తెలుసు నేరస్తులు ఎవరో, కానీ పోలీసులు అమ్ముడుపోయారు, అంతా ఇచ్చేశారండి. పోలీసులు సరిగ్గా చేస్తే ఈనాడు సిబిఐ ఆఫీస్కి వెళ్ళాల్సిన, సిబిఐకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. మాకు ఒక దురదృష్టం ఏంటంటే 12 ఏళ్ల క్రితం ఖననం చేసిన పాపను ఈనాడు తీయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిందండి. ప్లీజ్ అమ్మ కంట్రోల్ చేసుకోండి. అమ్మ మళ్ళీ మీతో మాట్లాడతాను. బిందు గారు చూస్తే అది ఎంత బాధ ఒకసారి చెప్పండి. అందరు ఆడాళ్ళే కానీ 12 ఏళ్ల తర్వాత తీసి ఆ తల్లిదండ్రులు చూస్తుంటే ఎంత బాధ ఒకసారి. అమ్మ అవును, మీ బాధ నిజమే. రీపోస్ట్ మార్టం అంటే అందరికీ బాధే, దయచేసి మీరు బాధపడద్దు. ఇప్పుడు మొన్న ఒక ఘటనలో నిందితుల్ని తక్షణమే ఎన్కౌంటర్ చేసి చంపేశారు కాబట్టి సత్వర న్యాయం జరిగిందని అందరూ అనుకున్నారు. అయితే మరి నా కూతురు విషయంలో న్యాయం ఎప్పుడు జరుగుతుందని మీరు కూడా ప్రశ్నించిన సందర్భం ఉంది. అవును, ఏమిటండి న్యాయం, వాళ్ళు అనామకులు కాబట్టి న్యాయం చేశారు. మా పాప కేసులో 13 సంవత్సరాల నుంచి తిరుగుతుంటే న్యాయం ఎక్కడ జరిగింది చెప్పండి. అంటే ఇక్కడ తారతమ్య భేదాలు ఉన్నాయండి, ప్రాంతీయతత్వం, కులం, మతం, వర్గం అన్నీ ఉన్నాయి. డబ్బుని ఆడుకోక న్యాయం, డబ్బులేని ఆడుకోక న్యాయం. చట్టాలు ఎవరికి చుట్టాలంటే నాయకుల పిల్లలకి, డబ్బున్న వాళ్ళకి తప్పితే వేరే వాళ్ళకి లేదు. ఈనాడు నిర్భయ చట్టం తెచ్చారు, మరి అంతకుముందు మా పాప పోయింది, ఆయిషా మీద చట్టం తెచ్చింది ఆ గవర్నమెంట్ తేలా. మరి ఈనాడు దిశ పోయింది, తెలంగాణలో పోతే ఆంధ్రాలో చట్టం చేస్తున్నారు. అంటే ఏంటండి, ఎక్కడ న్యాయం జరుగుతుందో ఒకసారి చెప్పండి. నేను చేయొద్దని అంటలేదు, చట్టాలు చట్టాలు చేస్తున్నారు, అవి సరిగ్గా అమలు జరుగుతున్నాయా లేదా,
ఆసిఫా అని కాశ్మీర్లో ఒక పాప చనిపోయింది. ఎవడు పట్టించుకున్నాడండి? ఉన్నవా? ఉన్నవా కేసు జరిగింది. ఏం చేశారండి చెప్పండి? ఎన్ని కేసులు జరుగుతున్నాయి? ఫస్ట్ మా పాపది 2007లో జరిగింది. అక్కడి నుంచి నిర్భయ అలా వస్తూ వచ్చినాయి. ఆచారంగా ఏంటో ఆడపిల్లల్ని బలి తీసుకుంటున్నారు తప్పితే న్యాయం అనేది జరగటం లేదండి. ఎందుకని? ప్రభుత్వాలు సరిగ్గా లేవండి. ఫస్ట్ ఇలాంటి దరిద్ర ప్రభుత్వాలని మనం ఎన్నుకుంటున్నాం కాబట్టి మనకు బుద్ధి లేదు, ప్రజలకు బుద్ధి లేదండి. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే పోలీసులకి న్యాయ సంస్థలకి తొత్తులుగా మారుతున్నాయి. వీళ్ళు తొత్తులుగా వాళ్ళకి వీళ్ళు మారుతున్నారు తప్పితే చట్టం అనేది కరెక్ట్గా చేయటం లేదండి. చేస్తే ఈనాడు 13 సంవత్సరాలు, ఇప్పుడు నా పాపను మళ్ళీ బయటికి తీసి చూసుకోవాల్సిన పరిస్థితి ఏంటండి చెప్పండి? ఎవరిది నేరం? ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థది, న్యాయ వ్యవస్థదండి. ఓకే అమ్మ, మీ ఆవేదన అర్థమవుతోంది. అర్థమైంది కూడా, మీతో మాట్లాడుతాను. మళ్ళీ కాలర్ రెడీగా ఉన్నారు. నూకరాజు గారు నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం ఆమె ఆవేదన చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మేడం, ఇక్కడ అగ్ర కులాలు ఎవరికైనా ఏమైనా జరిగితే వెంటనే యాక్షన్స్, చట్టాలు వచ్చేస్తాయి. మీరు దళితులు కానీ బీసీలు కానీ ఇలా లో క్యాస్ట్ వాళ్ళు ఎవరున్నా సరే ఎవరు పట్టించుకున్న పాపాన పోవడం మీడియా కూడా హైలైట్ చేయదు. ఏదైనా హయ్యర్ క్లాస్ వాళ్ళకి చిన్న జరిగితే మీడియా గగ్గోలు పెట్టేసి నెల రోజులు 3 రోజులు వేస్తూ ఉంటారు, 3 నెలలు వేస్తూ ఉంటారు. కానీ అదే లోవర్ క్లాస్ వాళ్ళు అయితే అసలు ఏ మీడియా చూపించదు, ఏదో ఒకరోజు చూపించి ఇంకా వదిలేస్తారు. అదే రోజు ఇప్పుడు దిశ అనే అమ్మాయి జరిగిన సంఘటన వెంటనే 24 అవర్స్లో టేకి లక్ష్మి అనే అమ్మాయికి కూడా జరిగింది, చంపేశారు. ఆమెను అసలు ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ మహిళా సంఘం కూడా ఆమెకు సపోర్ట్ చేయలేదు. మహిళలు కూడా దొంగ వేధవులు ఉన్నారండి. ఎలాగంటే అగ్రకులాలు అయితే అందరూ బయటకు వస్తారు. ఒకవేళ వీళ్ళు ఏదైనా ఫైట్ చేస్తే వాళ్ళు వచ్చి చంపేస్తారంటే అలాంటి వాళ్ళు జోలు కూడా పోరు. వీళ్ళు అలాంటి దరిద్ర వేదలు ఉన్నారు. మెయిన్ ఇక్కడ ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అండి. ఆడవాళ్ళే ఆడవాళ్ళని నాశనం చేస్తున్నారు. మహిళా సంఘాల పేరుతో ఆడవాళ్ళే ఆడవాళ్ళని నాశనం చేస్తున్నారు. టీడీపీ వాడు రేప్ చేస్తే వైసీపీ వాడు మాట్లాడతాడు, కానీ వైసీపీ వాడు రేప్ చేస్తే టీడీపీ మహిళా సంఘాలు మాట్లాడతాయి. కానీ వాళ్ళ పార్టీలో రేప్ చేసిన వాళ్ళని వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు మాట్లాడరు, మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడరు, మహిళా ఎంపీలు ఎవరు కూడా మాట్లాడరు. రైట్ నూకరాజు గారు, థ్యాంక్స్ ఫర్ కాల్. ఒక నిమిషం, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. అరుణ గారు నమస్తే. హలో. హలో, నమస్తే. చెప్పండి. సీఎం జగన్ గారు దిశ చట్టం రూపొందించడం నిజంగా మనం చాలా సంతోషించదగ్గ విషయం అండి. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది మనం ఇక్కడ ఆలోచించాలండి. వరంగల్ లో 9 నెలల చిన్న హత్యాచారం చేసిన వాడికి కింద కోర్టు విద్యుత్ వేసిందండి. పైకోర్టుకి ఏమో వాడి వెంటనే అప్పీల్కి వెళ్ళిపోయి ఆ శిక్షణ కాస్త యావజీవ శిక్షగా మార్చేసుకున్నాడండి. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే సరేలే, కింద కోర్టు మనకి శిక్ష వేసినా మనం పైకోర్టుకు వెళ్ళొచ్చు, అప్పీల్కి వెళ్ళొచ్చు, శిక్ష తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఒక మెసేజ్ వెళ్తూ వెళ్తుందండి నేరస్తులకి. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు ఇలాంటి విషయాల్లో వాళ్ళకి శిక్ష పడిన వాళ్ళకి అప్పీలకు వెళ్లకుండా చూడాలండి. ఈ దిశ చట్టం కూడా ఎంతవరకు అమలులో చేస్తారన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం అండి. నిజంటే ఇది కానీ పక్కాగా అమలైతే మనంత ఆడవాళ్ళంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండాలని చెప్పుకోవచ్చండి. ఓకే అరుణ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇక్కడ నేను ఒక్కటి చెప్దాం అనుకుంటున్నానండి. ఏపీలో ఒక్క నిమిషం మ్యామ్, మనం బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్ఫూర్తిలో చిన్న విరామం తీసుకుందాం. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా, ధర్మరక్షణ దిశగా కార్యాచరణ ప్రకటన. 60 మంది స్వామీజీలు, పీఠాధిపతులు ఈ సమ్మేళనంలో ఏం చెప్పబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్, ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ సంయుక్త నిర్వహణలో డిసెంబర్ 16 విజయవాడ రమా ఫంక్షన్ హాల్లో హిందూ ధర్మ పరిరక్షణ మహాసమ్మేళనం. ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించండి మీ ప్రైమ్ 9 న్యూస్లో. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం విజయవాడ మరియు మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం జంగారెడ్డిగూడెం. ప్లాట్ కొనాలన్నా, ప్లాట్ అమ్మాలన్నా ఎన్నో సందేహాలు. అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? భూమి ఒకటే స్థిరమైంది,
రియల్గా క్రియేట్ అయింది కాబట్టి దీన్ని స్థిరాస్తి అని రియల్ ఎస్టేట్ అని అంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉండి స్థిరాస్తి రంగంలో నమ్మకంగా చెప్పిందే చేసిన రియల్ నిపుణులు విఆర్ ప్రసాద్ గారు మీ సందేహాలకి సమాధానం ఇవ్వబోతున్నారు రియల్ టాక్ లో. రియల్ టాక్ ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:30 మీ ప్రైమ్ 9 న్యూస్ లో. కార్తీక దత్తాస్ ఐవీఎఫ్ సెన్సేషనల్ ఆఫర్. ఇప్పుడు ఐవీఎఫ్ చికిత్స 140,000 రూపాయలు, ఐసీఎస్ఐ చికిత్స 180,000 రూపాయలకే. గతంలో ఐవీఎఫ్ ఐసీఎస్ఐ ఫెయిల్ అయిన వారికి, వెసెక్టమీ చేయించుకున్న వారికి అడ్వాన్స్డ్ రీప్రొడక్టివ్ ట్రీట్మెంట్ మా ప్రత్యేకత. అందరి ఆదరాభిమానాలు పొందిన శ్రీనివాస నర్సింగ్ హోమ్ అనుబంధ సంస్థ మాది. నరసింహనాయుడు విధి, సూర్యారావుపేట, విజయవాడ. ఫోన్ 9246417882. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ధర్మరక్షణ దిశగా కార్యాచరణ ప్రకటన. 60 మంది స్వామీజీలు, పీఠాధిపతులు ఈ సమ్మేళనంలో ఏం చెప్పబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ సంయుక్త నిర్వహణలో డిసెంబర్ 16 విజయవాడ రమా ఫంక్షన్ హాల్లో హిందూ ధర్మ పరిరక్షణ మహాసమ్మేళనం. ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించండి మీ ప్రైమ్ 9 న్యూస్లో. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం విజయవాడ మరియు మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం జంగారెడ్డి. వెల్కమ్ బ్యాక్. ఇక ఆయేషా మీరా తల్లి శంషద్ బేగం గారు లైవ్లో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. అమ్మా, ఇప్పుడు రీపోస్ట్ మార్టం అంటున్నారు, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఓ చట్టం వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడైనా ఇన్నేళ్ళకైనా మీ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అని మీకు అనిపిస్తూ ఉందా? మేడం గారండి, అక్కడ తెలంగాణలో జరిగింది ఇన్సిడెంట్. తెలంగాణ గవర్నమెంట్ ఇవన్నీ చట్టాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో దిశ చట్టం అనేది ఒక ఏర్పాటు చేసి 4 వారాల్లో 21 రోజుల్లో శిక్ష వేస్తామని చెప్పారు. చాలా బాగుంది. కానీ ఇంతకుముందు జరిగిన ఆయిషా మీరాకి సంబంధించిన ఒక చట్టాన్ని ఏమైనా ఏర్పాటు చేశారండి? భారతదేశం మొత్తం ఈ సంఘటన సంచలనం సృష్టించింది, కానీ పట్టించుకున్న నాదుడే లేడు. ఈనాడు మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామో ఒకసారి ఆలోచించండి. అన్ని స్టేజీలు దాటుకుంటూ వెళ్ళాం. న్యాయం ఏమైనా జరిగిందండి? పోలీసులే ఆ కేసు మొత్తాన్ని మాఫీ చేశారు. కోర్టులోకి వెళ్తే కోర్టులో కాగితాలు ఫైల్స్ తగిలేశారు. మరి ఎక్కడ న్యాయం ఉంటుంది? ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఒకసారి మీరు చెప్పండి. అమ్మలో పూర్తిగా గవర్నమెంట్ ఇన్వాల్వ్. హైదరాబాద్ లో జరిగిన దానికి ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేసిన తర్వాత మీరు ప్రశ్నించినట్టుగానే చాలా మంది ప్రజలు కూడా, మరి గతంలో ఈ వరంగల్ 9 నెలల చిన్నారి సంగతి ఏంటి, ఆయేషా మీరా సంగతి ఏంటి, ఏళ్ళకేళ్ళు గడిచిపోయింది కదా అని ప్రజలు కూడా మీ అందరి పక్షాన్ని మాట్లాడారు. వాళ్ళు అందరినీ, ప్రభుత్వాన్ని కూడా, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేకుండా మొత్తం అందరిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయేషా మీరాకి ఏ న్యాయం చేశారు, నిర్భయ చట్టం వచ్చింది ఏ న్యాయం చేశారు, వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఎన్కౌంటర్ చేశారని పోలీసులు అంటే అందరినీ అన్నారు. అంటే ప్రజలు కూడా మీ వైపే ఆలోచిస్తున్నారు కాబట్టి అందుకే ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది, అందుకే ఇప్పుడు రీపోస్ట్ మార్టం వ్యవహారం తెరపైకి వచ్చింది, ఇప్పుడైనా మీ కూతురికి న్యాయం చేస్తారేమో అని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక కాలర్ నూకరాజు గారు కూడా మీకే సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడారు ఆయన. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని చంపేస్తారండి, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు అన్నారు. అమ్మ, ఇప్పుడు కూడా మీకు నమ్మకం రావట్లేదా న్యాయం జరుగుతుంది అని? ప్రజలైతే మీ పక్షానే ఉన్నారు, ఎందుకంటే కాలర్స్ మాట్లాడతారు, వింటూ ఉండని తెలుస్తుంది. అమ్మ, ఇప్పుడైనా నమ్మకం అనిపించట్లేదా? ప్రజలు అండదండలు. ఈ మీడియా అంటే నమ్మచ్చో నమ్మకూడదో కూడా తెలియని సందిగ్ధ అవస్థలో ఉందండి. మనుషులు ఎలా ఉంది అంటే ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది ఆ కేసు మొత్తాన్ని కూడా. మాఫీ చేయటానికి సిద్ధంగా ఉంటున్నారు. అందుకని భయం, ఎందుకంటే మేము అనుభవించాం కాబట్టి నమ్మాలా నమ్మవద్దా, చేస్తారా చెయ్యరా, ఎవరిని ఇన్వాల్వ్ చేస్తారు, మళ్ళీ ఏ అమ్మాయికుని బయలుదేస్తారోనని ఒక రకమైనటువంటి భయం ఏర్పడిందండి. నమ్మకం లేకపోతే మేము సిబిఐ దాకా వెళ్ళమండి. నమ్మకం ఉంది, కానీ దాని యొక్క పరిసరాలు ఎలా ఉన్నాయి, దాని సర్కమ్స్టెన్సెస్ ఎలా, ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారో, ఇన్వాల్వ్ అయితే ఏ ప్రభావితానికి లోన్ అవుతారో అనే భయం ఒకటి ఏర్పడిందండి. నేను అలా వాళ్ళని కూడా క్వశ్చన్ చేశా, కానీ పాపం వాళ్ళు సౌమ్యంగా నాకు సమాధానం చెప్పారు. మేము అలాంటి వాళ్ళం కాదమ్మా,
ఉన్నత న్యాయస్థానం ఎలాంటిది, అలాంటి వాళ్ళమమ్మా, మేము ఎలా దానికి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వమమ్మా అని చెప్పారు. కానీ నమ్మక తప్పదు కాదండి. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మీద నమ్మకం ఉండబట్టే నా పాపని 13 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ రీపోస్ట్ మార్టంకి మేము అంగీకరించటం, మతపరంగా మత పెద్దలు అసలు యాక్సెప్ట్ చేయలేదు, అది నిజంగా తప్పే. ఖురాన్ ప్రకారంగా చూసుకుంటే అలా చేయకూడదు. కానీ మేమేం చేసాం, ఒక న్యాయం కోసం, ఒక అంటే నేరం చేసిన వాళ్ళు బయటకు రావాలి, ప్రజలందరికీ ఇది కనువిప్పు కావాలి, ఇలా చేస్తే ఇలా జరగాలి అని భయపడాలి నేరస్తులు అనే ఉద్దేశంతో మేము యాక్సెప్ట్ చేయడం జరిగిందండి రీపోస్ట్ మార్టంకి. ఇప్పుడు అది జరుగుతుంది. నమ్మకం ఉండబట్టే మేము సిబిఐని నమ్మాం కాబట్టే మేము దీనికి కూడా ఒప్పుకున్నామండి. ఇది కనుక న్యాయం చేశారనుకో, ప్రజలందరికీ కూడా వీటి మీద కూడా నమ్మకం కలుగుతుంది. ఒకవేళ చేయలేదనుకోండి, వీటి మీద కూడా నమ్మకం పోతుంది. అది వాళ్ళ వాళ్ళ దీని మీద ఆధారపడి ఉంటుందండి. అసలైన నేరస్తులను పట్టుకోవాలని కోరుకుంటున్నాను. సరిగ్గా చెప్పారు అమ్మ. ఒక్క నిమిషం, పబ్లిక్ కాలర్ అడిగినారు. హరీష్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. అదే అమ్మా, ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి కదా, ఇప్పుడు గవర్నమెంట్ కూడా దిశ చట్టం తీసుకొచ్చింది, చాలా సంతోషం. సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి. గవర్నమెంట్ కూడా దిశ చట్టం తీసుకొచ్చింది, చాలా సంతోషం. కానీ ఇక్కడ ఒక ఉందమ్మా, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పారు దిశ చట్టం చేద్దాం, ఇప్పుడు ఇది చరిత్రలో రాసుకోవచ్చు అది ఇది అని చెప్తున్నారు. కానీ చరిత్రలో రాయొచ్చా లేదా అని చెప్పి ఆ యాక్ట్ నిజంగా జరుగుద్దా లేదా అని ప్రజలకు నమ్మకం కలగడానికి ఇనీషియల్ గా, అంటే ఇక్కడ ఒకటి ఉంది క్లారిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ముందు 108 కేసులు విచారిస్తారా లేదా ఇప్పుడు కొత్తగా జరుగుతున్న వాటినే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారా, అది ఒకటి. ఇప్పుడు ఇంకోటి, ప్రజలకు నమ్మకం కలగాలంటే ఏం చేయాలంటే, ఇప్పటి వరకు ఉన్న కేసు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు యంత్రాంగం అయితే నాకు తెలిసి ఇంకా ఉన్నట్లేదు, కోర్టులు గట్టి ఏమి ఏర్పాటు చేయలేదు, దానికి నాకు తెలిసి గవర్నమెంట్ అంత వేగం చేస్తే అంత మంచిది. ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో ముందు ప్రజలకు నమ్మకం కలగాలండి. ఇప్పుడు ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, పెద్ద పదవులు కానీ ఏదైతే కానీ 10 మందికి ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మీద ఫస్ట్ ఏ కేసులు అయితే ఉన్నాయో అఫిడవిట్ లో దాఖలు చేశారు కదా రీసెంట్ గా, మొన్న ఏదో ఏడీఎస్ సర్వే కూడా వచ్చింది కదమ్మా, అవి ముందు తీసి వాటి మీద సత్వరంగా విచారణ చేసి చర్యలు తీసుకున్నారనుకోండి, అప్పుడు ప్రజలకు, సామాన్య ప్రజలకు, ఓహో న్యాయం జరుగుతుంది అని ఒక నమ్మకం ఇవ్వచ్చు. అవును హరీష్ గారు, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. శారద గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి. అదే ఏది ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది కదండి దిశ చట్టం, అది అందరు సంతోషించే విషయమే. కానీ మళ్ళీ 21 రోజు ఆధారాలు పక్కగా ఉండడం అదే బాగలేదండి. 21 రోజులో ఏమైనా జరగచ్చు కదా, అంటే ఇంకా అదే అతి తక్కువ సమయం అని అందరూ భావిస్తున్నారు. 21 రోజుల్లో పక్కగా ఆధారాలు లభిస్తే శిక్ష ఖరారు చేస్తారు. చాలా ఎక్కువ సమయం, ఎందుకంటే ఇప్పుడు మన చట్టాల్లో చాలా లోసులు ఉంటాయి కదా, విచారణని అదని ఇదని ఇంకా టైం తీసుకుంటారు, కాబట్టి అంత టైం అవసరం లేదని మా అభిప్రాయం. ఓకే, నేరస్తులు తప్పించుకునే అవకాశాలు ఉన్నాయా, 21 రోజులు కూడా అవసరం లేదు అంటున్నారు మీరు? అవసరమే లేదండి, చేసిన తర్వాత 3-4 రోజులే ఎక్కువ. మన గల్ఫ్ కంట్రీస్ లో లాగా తక్కువ టైంలోనే న్యాయం జరిగేటట్టుగా చేయాలనేది మా అభిప్రాయం. కాకపోతే లేడీస్ కి ఒక వరం అండి, గిఫ్ట్ లాగే అనుకోవచ్చు. శారద గారు మీ అభిప్రాయం కూడా బాగానే ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అమ్మా, ఆయేషా మీరా గారు అమ్మగారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా. నమ్మకంతో నిజంగా చాలా ఓపికతో ఉన్నారు. నిజంగానే ఇప్పుడు కూడా కాలర్స్ కూడా మాట్లాడారు, అసలు ఒక చట్టం వచ్చింది, మరి ఆ చట్టం ఇక నుంచి జరగబోయే నేరాలకు అమలు చేస్తారా, లేకపోతే ఇంతకుముందు జరిగిన ఘోరాలు కూడా పరిగణలోకి తీసుకుని న్యాయం చేస్తారా అని అన్నారు. ఆ ఘోరాల విషయంలో మీ అమ్మాయిది అంటే మీ విషయమే ఉంది, అంటే మీకు న్యాయం జరగాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఎంతో ఓపికతో ఉన్నారు, మత పెద్దలు తప్పని చెప్పినా ఇక మీరు తప్పక ఒప్పుకున్న పరిస్థితి, కూతురికి ఇప్పటికైనా న్యాయం జరగకపోద్దా అని. నిజంగా అంటే సిబిఐ నుంచి కానీ అంటే మీకు ఎటువంటి స్పందన వచ్చింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, అంటే రీసెంట్గా 2 రోజుల నుంచి ఏం చెప్తున్నారు? ఏమి అంటే ప్రజలు అదే వాళ్ళ ఏంటంటే నిస్పృహ నిస్సత్వం ఏర్పడిందండి, నిరాశ. ఎందుకంటే ఈ కేసులు సరిగ్గా జరగటం లేదు,
మా కేసు కాదండి, మామూలుగానే కేసులు సవ్యంగా జరగట్లేదు. ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అవటం, ఆ కేసు మాఫీ చేసుకోవటం, వాడు కాలర్ ఎత్తుకొని తిరగటం సరిపోతుంది. ఇలా నేరస్తులు తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు. చట్టాలు ఎన్ని చేసినా నిర్భయ చట్టం చాలా పకడ్బందీగా చేశారండి. కానీ ఆగినీయ, అక్కడ ఉన్నావు యాసిఫ్, ఇంకా చాలామంది జరిగారు. చాలా ఏం జరిగింది, ఏం జరగలా. మరి ఇక్కడ చేస్తున్నారు దిశ చట్టం, మరి స్వాగతించవచ్చు. కానీ ఆ చట్టంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఈనాడు చాలామంది మహిళలు ఉన్నారు, రోజా గారు ఉన్నారు, మా పాప కేసులో చాలాసార్లు మాతో పాటు వచ్చారు. ఆ కేసులో నిందితులు ఎవరో తెలుసు, నేరస్తులు ఎవరో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆమె అసెంబ్లీలో ఒక్క మాట మాట్లాడలా. మరి సుచరిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, మరి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ ఈ చట్టంలో వీళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ప్రభుత్వకు సంబంధించిన వాళ్ళు కానీ పోలీసు వ్యవస్థ మీద కానీ వీళ్ళెవరు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, న్యాయస్థానం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంది. కానీ ఏదైనా నేరం జరగగానే వెంటనే ఒక చిన్న టౌన్లో జరిగితే ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అవుతాడు, ఒక చిన్న పల్లెటూరులో జరిగితే ఒక జడ్పీ ఇన్వాల్వ్ అవుతాడు. ఇలా రికమెండేషన్ తోటే సరిపోతుందండి, కేసులన్నీ పెండింగ్ అయిపోతుంది. నేరస్తులకి శిక్షలు పడవు, నేరాలు చేసుకుంటూనే పోతూ ఉంటారు. మరి ఈ చట్టాలు తెచ్చినా కూడా ఎవరికి చుట్టాలంటే వాళ్ళ వాళ్ళకి చుట్టాలు తప్పితే ఎవరికి లేదు. ఇక్కడ ప్రాంతీయంగా కుల మతం ప్రసక్తి లేనటువంటి లౌకిక రాజ్యంలో ప్రాంతీయతత్వం ఉంది, కులం ఉంది, మతం ఉంది, వర్గాలు ఉన్నాయి, ఉన్నవాడు లేనివాడు అనేది కూడా ఉన్నాయండి. ఎందుకంటే ఉదాహరణకి మా చూసండి, మేము మైనారిటీస్ ముస్లిమ్స్, మాకు ఎవరన్నా ఏ చట్టం అన్నా చేసిందా? చెయ్యదు. ఎందుకు చేస్తుంది? ఇది 2007లో జరిగింది. మరి నిర్భయది ఎప్పుడు జరిగింది? 2009లో జరిగింది. దిశది ఎప్పుడు జరిగింది? 2019లో జరిగింది. ఇలా చట్టాలు కూడా ఎవరికి చుట్టాలు అని అంటే కుల మత వర్గ ప్రాంతీయ దానికే పరిమితం అవుతుంది. కానీ అసలైనటువంటి నేరస్తులు పట్టుకోవటానికి ఇలాంటి చట్టాలు చేసినా పనికిరావండి, అవి వాళ్ళ వరకే పరిమితం అవుతుంది. కానీ ఇది ప్రజలకు ఉపయోగకరమైనటువంటిది కాదు. కానీ చేయటం బాగానే ఉంది, నిర్భయ చట్టం చేశారు, దిశ చట్టం చేసినా బాగానే ఉంది. కానీ అది అమలు జరిపేటప్పటికి ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఎవరికైనా ఉపయోగపడి నిర్భయ చట్టం ఉపయోగపడిందా మేడం? జరిగితే ఇప్పుడు దిశ అలా అవ్వదు, ఉన్నవా అలా అవ్వదు, యాసిఫ్ అలా అవ్వదు. ఇంకా వరంగల్లో చాలా మంది అయ్యారు, వాళ్ళ పేర్లు నాకు అంత గుర్తు. కానీ ఆ చట్టం వచ్చాక కూడా ఘోరాలు చాలానే జరిగాయి. మీరు అంటున్నట్టుగా దిశ చట్టం వైపు కొన్ని అనుమానాలు, కొన్ని ప్రశ్నలు. దిశే జరుగుతుంది కదా, ఉదాహరణ దిశే జరిగింది కదా. అవును, లాయర్ గారు ఉన్నారు నా పక్కన, మీతో మాట్లాడతారు, చెప్పండి. అమ్మా మీ ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. పాపం మీరు పడ్డ కష్టాలు, పడే బాధలు, మానసిక వేదన మేము ఎవరూ అర్థం చేసుకోలేము. మాకు అర్థం అవుతుంది అని చెప్తే అది అబద్ధం, ఎందుకంటే మీరేం పడ్డారో అది మీకు తెలుసు. కానీ ఒకటి, మీరు ఒకటి చాలా కరెక్ట్గా అడిగారు, డబ్బులు, కుల మత ఈ వైషమ్యాలన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ ఎలా మనకి పరిగణిస్తాయి, మనకి ఎట్లా ఇది ఏదైనా కూడా మనకి ఏ రకంగా లభ్యం అవుతుంది న్యాయం? చాలా కరెక్ట్గా అడిగారు. ఎందుకంటే నాకు అనాలని ఉంది, లేదమ్మా మన దేశంలో ఇది లేదు అని. కానీ అది చెప్తే అది అబద్ధం అవుతుంది, ఎందుకంటే అక్కడ అసీఫా కానీ, ఉన్నావు కానీ, ఇప్పుడు మీ విషయంలో కానీ ముస్లిమ్సే. నేను కుల మత భేదం నాకు లేదు అని నేను చెప్పుకోవచ్చు, కానీ మన దేశం అంతా లేదు అని చెప్పుకోవడానికి లేదు, అది చాలా అన్యాయం అయిపోయింది. అలాగే డబ్బు, అది ప్రత్యూష కేసు కానివ్వండి, ఇప్పుడు మీ విషయంలో మీ అమ్మాయి, మీ పాప కేసు కానివ్వండి, వాళ్ళు ఏమంటారంటే అది ఎవరో చేశారు, దాన్ని అక్కడ లెటర్ వేశారు అంటారు మీ అమ్మాయి విషయంలో. కానీ వెళ్ళి చూస్తే అతని కాళ్ళు చేతులు కూడా సరిగ్గా పనిచేయని మానసిక రోగి, అతను ఎలా చేస్తాడు అంటే ఎవరితో కప్పిపుచ్చడానికేగా. ఈరోజు మీ పాప బాడీని బయటికి రీపోస్ట్ మార్టం అని తీశారంటే అసలు అంత అవసరం ఏమొచ్చింది? అంటే టెక్నాలజీ అంత పెరిగిపోయిందా ఆ రోజుకి ఈ రోజుకి? అంటే ఈ 13 ఏళ్లలో టెక్నాలజీ అంత పెరిగిందా? ఆ రోజు కనిపెట్టలేదు, ఈరోజు కొత్తగా కనిపెట్టేది ఏదన్నా ఉందా? అట్లాంటప్పుడు ఎందుకు చేయాల్సి వస్తూ ఉంది? చాలా అన్యాయం. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ ఒకటేంటంటే, మీరు ఇంకొకటి చాలా గట్టిగా కరెక్ట్గా అడిగారు, 2007లో మీ పాపదైతే 2012లో అయింది నిర్భయ చట్టం, దానికి కూడా ఎన్నో నెలలు పట్టినాయి. ఇంకా వాళ్ళు అలా తిరుగుతున్నారు,
తిరగడమే కాదు, అంటే ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి డెత్ పెనాల్టీ వేశారు, మరణశిక్ష విధించారు. దాంట్లో ఒక అతను అంటాడు, మన వేదాల్లోనే ఉన్నాయి, మరి నన్నెందుకు ఇలా శిక్షిస్తున్నారు, ఎలాగో చుట్టుపక్కలంతా జరిగే దాంతో నేనే ముందే చచ్చిపోయేటట్టున్నాను, నా జీవితకాలం ఎలాగో తగ్గిపోయేటట్టుంది, నన్ను ఎందుకు ఉరి తీయాలి అంటాడు. ప్రతిదానికి మనం ప్రతి లొసుగులు వాడుకుంటున్నాం, కానీ అదే లొసుగులతోటి ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు పోలీసులు చంపారు. పోలీసులు ఆ దిశ కేసులో నలుగురిని కాల్చి చంపారు. ఎవరైనా అది వాళ్ళు పారిపోతుంటే చంపుతున్నారు అంటే నాకు తెలీదు, నాకైతే నిజం అనిపించట్లేదు. అంత పారిపోయేటట్టు చంపవలసిన అవసరం రాకుండా ముందే ఇవన్నీ కాపాడొచ్చు కదా ఆడపిల్లల్ని. మీ అమ్మాయి అయినా ఆ అమ్మాయి అయినా ఒక సగటు ఆడపిల్ల, ఒక భయం లేకుండా మనం బయటకు వెళ్ళేటట్టు ఉండాలి. ఇంకొకటి, ఒక సినిమా వచ్చింది ఆర్టికల్ 15 అని, మరి మీరు చూసారో లేదో, చాలా మంచి సినిమా. దాంట్లో దళితుల అమ్మాయి నార్త్లో, సినిమాలు చూడండి, నార్త్లో దళితుల అమ్మాయి ఒక అమ్మాయిని రేప్ చేశారు, ఇంకొక అమ్మాయి పారిపోయింది, ఆ అమ్మాయిని పట్టుకుని చంపేశారు ఒక అమ్మాయిని. రెండో అమ్మాయి ప్రాణభయంతో ఎక్కడో చెరువంతా దాటి వెళ్ళి ఎన్నో నెలలుంది. అది నిజంగా జరిగిన సంఘటనలు. అంటే ఇవన్నీ బయటికి రావు, ఒక సినిమాలాగా వస్తే కానీ రావు. కానీ ఇవన్నీ చెయ్యాలి అంటే మీరు అన్నట్టు మొత్తం సంస్థ మారాలి, న్యాయ విధానం మారాలి, తొందరగా అన్నీ రావాలి. ఏపీలో జరిగింది చాలా బాగుంది, అందరూ బాగా చెప్తున్నారు, కానీ దాని పరిణామాలు ఏంటి? ఆ రోజు అక్కడ అతన్ని 21 రోజుల్లో జైల్లో వేస్తారు, ఉరిశిక్ష విధిస్తారు, అతను అప్పీల్కి వెళ్తాడు, నెక్స్ట్ హైకోర్టుకి, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి, మళ్ళీ బెంచ్కి. వీటన్నిటినీ ఎలా ప్లగ్ చేయాలి, అంటే వీటన్నిటినీ ఎలా ఆపాలి అనేదే ఇప్పుడు ముఖ్యం. దాని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి, అందరూ అంటున్నారు, దీన్ని ఎట్లా ఆపాలి అనేది ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు హోంమంత్రి సుచరిత గారు చట్టాన్ని ప్రవేశపెట్టారు, దాని గురించి చాలా గొప్పగా మాట్లాడారని. ఒకప్పుడు రోజాగారు ఉన్నారు, ఇప్పుడు అదే రోజాగారు ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఉన్నారు. ఆవిడ ఎందుకు మాట్లాడలేదంటారు మీ విషయాన్ని, ఎందుకు ప్రస్తావించలేదు అంటే మీ మైండ్లో ఏముంది, ఎందుకు ప్రస్తావించలేకపోయింది ఆవిడ? అదే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దిశ జరగగానే నాకు ఒక కూతురు ఉంది, నాకు భయంగా ఉంది అని అన్నారు. మరి ఆనాడు ఆయిషా మీరా జరిగినప్పుడు మమ్మల్ని తీసుకొని ఆమె వెళ్ళారు, ఈనాడు అసెంబ్లీలు ఎందుకు మాట్లాడరు, ఆ ముఖ్యమంత్రి గారికి ఎందుకు చెప్పరు, ఏమండి 2007లో ఇలా జరిగింది, ఈ కేసులో ఇంతమంది వెనుకొన్నారు, ప్రభుత్వం మాఫీ చేసింది, ఇదని ఎందుకు చెప్పరంటే చెప్పరండి. ఆడవాళ్ళు ఏం చేయరు, నేను చెప్పాను కదండి, ప్రజలలో మార్పు రావాలి, ప్రభుత్వ వ్యవస్థ మారాలి, దాంతో పోలీసు వ్యవస్థ మారాలి, అయితే స్వయం ప్రతిపత్తి కల్పించాలండి పోలీసు వ్యవస్థకి, అలాగే ప్రభుత్వంతో సంబంధం లేకుండా న్యాయ వ్యవస్థకు ఉండాలని. ఈనాడు అన్ని లింకులే, ప్రభుత్వంతో పోలీసులకి, పోలీసులతో ప్రభుత్వానికి, న్యాయస్థానానికి లింకులు ఉంటాయి. ఇలా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే నేరం చేసిన వాడు తప్పించుకోవటానికి అవకాశం ఉంటుంది అమ్మా, ఇలా ఇలా జరుగుతుంది. కాబట్టి ముందు ప్రజలు మారాలండి. ఎందుకు మారాలంటే డబ్బుకి అమ్ముడుపోతున్నాం, గ్యారంటీకి చెప్తున్నాం, 2000 ఇస్తే వాడెవడికో ఓటేస్తున్నారు, ఆ రౌడీని ఎన్నుకుంటున్నాడు, ఎవరిన దోపిడీదారుని ఎన్నుకుంటున్నారు, అలాంటి వాళ్ళు ఎన్నుకొని ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. అలా జరగటం వల్ల ఏం జరుగుతుంది, పోలీసు వ్యవస్థ దానిలో కలిసిపోతుంది, దాంతో న్యాయ వ్యవస్థ కలిసిపోతుంది. ఇవన్నీ ఒకదానికొకటి చుట్టుకొని ఉన్నాయి. కాబట్టి ముందు ప్రజల్లో మార్పులు వస్తేనే మొత్తం ప్రక్షాళనం జరుగుతుందండి. మనలో మార్పు రానంతకాలం ఇలా నాలాంటి తల్లి ఏడవటమే జరుగుతుంది. రోజా గారికి మీరు ఏమైనా ఈ మధ్య విజ్ఞప్తి చేయడం జరిగిందా? స్త్రీలకి రక్షణ లేదు. రోజా గారికి ఈ మధ్య కాలం నేను విజ్ఞప్తి చేశారా, మళ్ళీ మళ్ళీ ఇంకా న్యాయం జరుగుతుందా, చేస్తారా లేదా అని ఏమైనా మీరు అడగడం చేయలేదండి? ఎందుకంటే దున్నపోత మీద వర్షం పడితే ఎంతో వాళ్ళకి చెప్పుకోవటం కూడా అంతేనండి, వేస్ట్. ఇప్పుడు మేము కాళ్ళు అరిగేలాగా రాజకీయ నాయకులు చుట్టూ తిరిగాం, ప్రభుత్వం చుట్టూ తిరిగాం, పోలీసులు చుట్టూ తిరిగాం, న్యాయస్థానాలు చుట్టూ తిరిగాం, ఈవెన్ హైకోర్టు కూడా తిరిగామండి. ఇంకా మాకు ఓపిక లేదు, అంత సహనం కూడా లేదండి. నిజంగా చెప్తున్నాను, ఈనాడు రైఫిల్ కనుకుంటే ఒక్కొక్కరిని పేల్చి పారేయాలని అంత మానసిక వేదన ఉందండి నా మనసులో. కానీ నేను ఒక ఉపాధ్యాయురాలిని, అలాంటిది నేను చెయ్యను, చెయ్యకూడదని పిల్లలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే అమ్మ, మళ్ళీ మాట్లాడతాను. యమున పాఠక్ గారు సైకాలజిస్ట్ మన లైవ్లో జాయిన్ అయ్యారు, నమస్తే మ్యామ్. పబ్లిక్ కాల్స్ కూడా రెడీగా ఉన్నాయి, తీసుకుందాం. కృష్ణా జిల్లా నుంచి శివసాగర్ గారు నమస్తే.
నమస్తే మేడం. చెప్పండి సార్, చూస్తూ ఉన్నారు కదా. సిబిఐ అంటే సిబిఐ ఏదో కనుక్కుంటది అనేది అది మన మభ్యపెట్టడం జరిగేది చెప్తే వాళ్ళకి తెలియదా ఎవరు చేశారు అంతా ఎవరు చేశారు ఈ ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇదంతా. ఇదేమన్నా సార్ ఇప్పుడు సిబిఐ కూడా ఇవన్నీ చేసి ఒక నెల అడవిడి చేస్తారు, తర్వాత దీని గురించి మళ్ళీ తేలుతారు, మళ్ళీ వదిలేస్తారు. ఈ ప్రభుత్వాలు ఏంటంటే మన జీవితాలతో ఆడుకున్నాయి, ప్రభుత్వాల్లో మార్పు రాదు. పూర్తకాతనంత మనుషుల్లోనే మానవత్వం తాలించి మనుషుల్లోనే మార్పు రావాలి తప్ప ఈ ప్రభుత్వం ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోట్లు పెట్టినా 21 రోజులు మనం నేరం చేయడానికి ఎన్నైతే ఉన్నాయి తప్పించుకోవడం అంతకంటే ఎక్కువ ఉన్నాయి మేడం ఈ కోర్టుల ద్వారా. అటువంటి వ్యవస్థ మనకుంది, మనుషుల్లోనే మానవత్వంలో మార్పు రావాలి తప్ప ఈ ప్రభుత్వాల వల్ల ఎటువంటి మార్పులు రాలేదు. చెప్పడానికి బాగుంటాయి మేడం, మిత్రులు చెప్పడానికి కానీ చేయలేరు. ఏ ప్రభుత్వాలు కూడా మనిషి మన జీవితాల్లో మార్చలేవు. ఇదంతేనండి జనాలను మభ్యపెట్టని మొన్న వాళ్ళ నలుగురిని ఎన్కౌంటర్ చేశారు, ఇంకా ఉన్నారుగా జైల్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి అట్టగా ఎన్కౌంటర్ చేసుకో తప్పులు చేసిన వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళకి వెనకాల రాజకీయం ఉందో డబ్బు పలికిపడింది అన్నీ ఉన్నాయి, అందుకని అటువంటి వాళ్ళని చేయరు. ఇటువంటి అనామతులు అయితే అలాగే వెనకాల ఎవరు అడగడానికి లేరు కదా. ఇవాళ చేయటం ఇప్పుడు నేను తప్పని అంటలేదు, అభినయ చేశారు శిక్ష. అర్థవంతమైన విమర్శలు మీరు చేస్తున్నారు, థ్యాంక్ యూ శివసాగర్ గారు. ఇక నాగేశ్వర శర్మ గారు విజయవాడ నుంచి, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. అక్కడ ఉన్నటువంటి విగ్రహులందరికీ నమస్కారం, చెప్పండి. యాక్చువల్గా ఒక మంచి భారతదేశానికి ఫార్మాసిస్ట్గా రావాల్సినటువంటిది, ఒక మంచి చదువు చదువుకున్నటువంటి పిల్ల అన్యాయం అయిపోవటం అనేటువంటి దానికి మనం ఆ రోజు నుంచి ఇవాళ వరకు చింతించాల్సినటువంటి విషయం. తల్లిదండ్రుల బాధను కూడా మనం తీర్చలేం, కానీ ఒక చిన్న సూచన నాది, నేరం జరిగినప్పుడు నేరానికి సంబంధించినటువంటి క్లూస్ అంటే దట్ మీన్స్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కోర్టుకి సబ్మిట్ చేసేస్తారు ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. దాన్ని సాక్ష్యం చెప్పేటువంటి వ్యక్తి బెంచ్ మీదకి ఎక్కి కూర్చుని సాక్ష్యం చెప్పేటప్పుడు తను ఏ విధంగా చెబుతున్నాడు, ఇన్వెస్టిగేషన్ ఎంత పర్ఫెక్ట్గా మనం తీసుకెళ్ళి బెంచ్ ముందుకు తీసుకెళ్తుంది ఇన్ఫర్మేషన్ని అనేటువంటిది మాత్రం మర్చిపోకూడదు. మనం ఒక బాధితులం అయినప్పటికీ కోర్టు ముందు చెప్పేటువంటి సాక్ష్యం మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడే నిందితులు అనేటువంటి వాడికి శిక్ష అనేటువంటిది వేయటానికి అవకాశం ఉంటుంది, తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో. సాక్షి గనక పర్ఫెక్ట్గా గనక కోర్టుకి గనక సాక్ష్యాన్ని ఇవ్వగలిగితే ఎటువంటి కేసులైనా శిక్ష పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బాధితులందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం మాత్రం సాక్ష్యాన్ని జాగ్రత్తగా కోర్టు దగ్గరికి తీసుకెళ్లటం అనేటువంటిది మాత్రం మర్చిపోకూడదు. కోపోద్రేకాల మధ్యలో సాక్ష్యాన్ని మర్చిపోతే నువ్వు ఎంత కేసు కట్టినటువంటి ఇన్వెస్టిగేషన్ అయినా కానీ సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి అది గమనించుకుని బాధితులు ముఖ్యంగా కోర్టు దగ్గర సాక్ష్యాన్ని మాత్రం సక్రమంగా ఇవ్వాలని నా సూచన. ఓకే నాగేశ్వర శర్మ గారు, థ్యాంక్ యూ అండి. యేసుబాబు గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. అక్కడ ఉన్న అందరికి నమస్కారం అండి. మేడం చెప్పండి సార్, వినిపిస్తోంది. ఇదే ఆయుష చేయకూడదు, అదే 2007లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర గారు ఉన్నారు అన్నప్పుడు, అది ఎవరు చేశారో ఆయనకి తెలుసు. ఇలాంటివన్నీ కూడా ఒక పిచ్చోని తీసుకొచ్చి చేయలేసి ఒక అబ్బాయిని పని మీద వచ్చి ఆ కేసుకి ఏ పరిస్థితి అవ్వలేదండి. వాళ్ళ అమ్మగారు కూడా లైవ్ తో ఉన్నారు మనతో, ఆవిడ ఆవేదన కూడా అదే. అందరి పేరు తిరిగిందండి ఆ తల్లి. ఇప్పటికీ ఆవిడ ఒక నమ్మకంతో విసిగి వేసారిపోయిన ఆ కడుపు తీపితో ఆవిడ అలాగే నిరీక్షిస్తూ కూర్చున్నారు. ఆ బాధ 9 నెలలు కలి ఆ తల్లికి ఉండదండి ఆ బాధ. అవును, అది ఇప్పటికి వచ్చి తేలదండి. అది ఈ రోజు 21 రోజుల్లోనే చేసేస్తాము అంటున్నారు. ఇప్పుడు మన ఎన్కౌంటర్ జరిగిందండి, చంపటం ఎవరు తప్పండరు. ఒక పేదవాళ్ళ పిల్లలు కాబట్టి చంపేశారు తీసుకెళ్ళి. అదే వాళ్ళ వెనకాల సపోర్ట్ ఉంది, వాళ్ళకైనా డబ్బు అధికారం ఉంటే వాళ్ళు చేయరు కదా. చంపడం ఎవరు తప్పండి విమర్శలే ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయి. థ్యాంక్ యూ యేసుబాబు గారు కాల్ చేసినందుకు. యమునా పాఠక్ గారు, ఇంతకుముందు ఆయేష మీరా గారి తల్లి గారితో మాట్లాడితే ఆవిడ ఇన్నేళ్ళు పడి ఉన్నారు కాబట్టి ఆవిడ చెప్పిన ప్రతి మాట వెనక ఆవిడ కడుపు కోత ఉంది, ఆవిడ బాధ ఉంది, ఆవిడ కోపం అన్నీ చెప్తున్న ఒక తల్లి ఎంత బాధపడితే ఎలా ఉంటుందో ఆమె చూడొచ్చు. అయితే ఆవిడ ఒక మాట చెప్పి పోలీసులు పని చేసుకోనివ్వట్లేదు, అందరు ఇన్వాల్వ్ అవుతారు, ఒక ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అవుతాడు, ఒక జడ్పీ ఇన్వాల్వ్ అవుతాడు కేసును బట్టి, పోలీసుల్ని పని చేసుకోనివ్వట్ల, పోలీసు కనుక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఇక్కడ దాకా రావు ఇవి, ఎప్పుడో సాల్వ్ అయిపోతాయి ఆవిడ అంటున్నారు. మీరు మాట్లాడతారా ఆవిడతో? మరి మాట్లాడండి, ఆవిడ అంత బాధపడుతుంది. ఆవిడ
ఆయేష గారి కాదు, ఇప్పుడు ఆయేష గారి తల్లిగారు కదండి. ఇప్పుడు ఇందాక మన దిశ సంఘటన జరిగినప్పుడు కూడా నేను ఆ సంఘటన తప్ప ప్రతి ఒక్క అమ్మాయి గురించి మాట్లాడడం జరిగింది. అవును, ఎందుకంటే ఎక్కడ కూడా నేను దిశ గారి సంఘటన గురించి నేను ప్రస్తావించలేదు. అన్ని ఎందుకంటే రిపోర్టెడ్ కేసెస్ కొన్ని అయితే అన్రిపోర్టెడ్ కేసెస్ కోకొలలుగా ఉన్నాయి. అసలు కనీసం రిజిస్టర్ అవ్వనే పరిస్థితి చాలా ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు బయటకు మీడియాకు వచ్చి చెప్పుకున్న వాళ్ళే సంవత్సరాలు సంవత్సరాలు తిరుగుతుంటే వాళ్ళకే జరిగిన న్యాయము. ఈ రోజు మేము వెళ్ళి నిజంగా కేసు రిజిస్టర్ చేస్తే మాకు ఎటువంటి న్యాయం జరుగుతుందనే పరిస్థితిలో చాలా మంది ఉండి కనీసం మా పరువైనా పోకూడదు, మా పరువైనా దక్కుతుంది, ఎలాగ పాప పోయింది, లేకపోతే పాప మానం, అంటే ఇవన్నీ కూడా పోయినప్పుడు ఇంకా మాకెందుకు మాకు జస్టిస్ దొరకదు అన్నప్పుడు అలాంటి దిగ్భ్రాంతిలో చాలా వరకు కేసెస్ రిపోర్ట్ అయిన కేసెస్ కోకొలలుగా ఉన్నాయి. సంతోషి గారు, ఇక్కడ ఏంటంటే బేసిక్గా కొన్ని హైలైట్స్ నేను చెప్పాలనుకుంటుంది. ఏంటంటే రెండు ఆస్పెక్ట్స్ కూడా చూడాలి, ఒకటి బిఫోర్, ఒకటి ఆఫ్టర్. అంటే అసలు ఇటువంటి సంఘటనలు నిజంగా కూడా వెలుగులోకి వచ్చిన సంఘటనలు ఇప్పుడు మనం మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా కానీ మీడియా యాక్టివ్గా ఉంది కాబట్టి మనకి ఈ మాత్రం ఒక అవేర్నెస్ ఉన్నది. ఇప్పుడు దిశ సంఘటన కానివ్వండి, లేకపోతే నిర్భయ గారి సంఘటన కానివ్వండి, ఇవన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత బాగా అవేర్నెస్ అనేది పెరిగింది. బట్ దానికి ముందు పరిస్థితి ఏంటి? ఇంతవరకు ఇంకా సఫరర్స్, సైలెంట్ సఫరర్స్కి ఇంకా చాలా మంది ఉన్నారు. అబ్యూస్కి గురవుతున్న వాళ్ళు రోజుకి ఉన్నారు. సెక్షువల్ అసాల్ట్స్కి, సెక్షువల్ అబ్యూస్కి అమ్మాయిల దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి అన్ని వయస్కుల వాళ్ళు ఈ రోజుకి ఇంకా గురవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వారి పరిస్థితి ఏంటి? సో మన చర్చ కూడా ఏంటంటే అసలు ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఒక ఉగ్రవాద చర్య జరిగితే, ఒక టెర్రరిస్ట్ యాక్ట్ జరిగితే ఎందుకు మీరు వాటిని ఒక ఉక్కుపాదం వహిస్తున్నారు? ఒక టెర్రరిస్ట్ యాక్ట్ అంటే ఏంటి? మీరు ప్రాణాలు పోతున్నాయి అక్కడ, దేశ భద్రత. మరి ఈరోజు దేశ భద్రత అంటే మహిళలు కూడా 50% ఉన్న మహిళలు రాష్ట్రంలో, దేశంలో. మరి మహిళా భద్రత కూడా నిజంగా ఈరోజు భద్రత విషయం మనం ఆస్పెక్ట్కి వస్తే ఈరోజు అది క్వశ్చన్ మార్క్గా మారిన పరిస్థితి మనం చూస్తాం. ఆవిడ ఏమంటుందంటే, నిర్భయ జరిగి 2012 నా కూతురు నేను పోగొట్టుకున్నాను, ఆయేష చట్టం ఎందుకు రాలేదని ఆవిడ ప్రశ్నిస్తోంది. సంతోషి గారు, ఇప్పుడు ఆయేష చట్టమే కాదు, నిజంగా ఒక్కొక్క ఆడపిల్లకి ఎన్ని చట్టాలు చేసినా మన 130 కోట్ల జనాభాలో దాదాపు ఒక 60 కోట్ల మంది ఆడవాళ్లే ఉంటే మరి 60 కోట్ల చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చట్టాల ప్రసక్తి కాదు. ఇక్కడ చట్టాలు వస్తున్నాయి, ఇందాక అమ్మగారు చెప్తున్నట్టుగా చట్టాలు వస్తున్నా వాటిని అమలు చేయడంలో జాప్యం జరుగుతోంది. ఈ రోజు నాకు ఒక క్వశ్చన్ అండి, రికమెండేషన్స్ వస్తాయి. ఒకప్పుడు రికమెండేషన్స్ అంటే ఎలా ఉండేవంటే, ఈ అబ్బాయి బాగా చదివాడు, తెలివైన పిల్లోడు కొంచెం, లేకపోతే తెలివైన అమ్మాయి కొంచెం, మీరు కొంచెం చూడండి అనేవాళ్ళు. ఈ రోజు మీరు రికమెండేషన్స్, ఈరోజు సూటిగా ప్రైమ్ 9 ద్వారా నేను అడగబోయేది ఏంటంటే, ఎవరు ఏ పార్టీ వారు కానివ్వండి, ఏ క్యాస్ట్ కానివ్వండి, ఏ రిలీజియన్ కానివ్వండి, ఈ రోజు మీరు ఏమని రికమెండ్ చేస్తున్నారు? ఒక ఆడపిల్ల మీద అత్యాచారం చేసి, ఒక ఆడపిల్లని నిజంగా కూడా ఈరోజు అసాల్ట్ చేసి, ఈరోజు అలాంటి వాళ్ళని మీరు రికమెండేషన్ చేస్తున్నారంటే, ఈ అబ్బాయి బాగా రేప్ చేస్తాడు, చేయండి, ఇంకా వృద్ధిలోకి వస్తాడని మీరు రికమెండేషన్ ఇస్తున్నారా? ఇది దౌర్భాగ్యం కాదండి, సిగ్గుచేటు కాదండి. ఈరోజు మీరు ఇందాక ప్రస్తావించినట్లు జెడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, కార్పొరేటర్లే కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ఒక ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఇందాక కాలర్ చెప్తా ఉన్నారు, మన ప్రభుత్వాల మీద నమ్మకం లేదు, ప్రజలే ఏదో రకంగా, కాదండి, ప్రభుత్వాలు మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు, మనం ఏర్పరచుకున్న డెమోక్రసీ ఇది, మనం అంత ఆషామాషిగా మనం వదిలే సమస్య లేదు. ఈరోజు మనం ఎంచుకున్న ప్రభుత్వాలు మెడలు వంచి నాయకులతో పని చేయించాలి, నాయకులతో పని చేయించాలి, ఎందుకు చేయరని క్వశ్చన్ చేయాలి. కానీ ఈరోజు మన కర్మ, మన దౌర్భాగ్యాన్ని మాత్రం అనుకోకండి, ఎవరైనా కానివ్వండి, ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, ఎందుకు చేయరండి. ఈరోజు ప్రజలు ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఇందాక వారు ఇందాక కాలర్ ప్రస్తావించారు 2000 రూపాయలు, ఎందుకు మరి 2000 రూపాయలు తీసుకోకండి మీరు? ఎందుకంటే మనకు అప్పుడు ఆ హక్కు ఉంటుంది. మనం నిజంగా కూడా ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మీరు కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇప్పుడు చూడండి, కార్పొరేటర్లు ఉన్నారు మీరు ఇందాక అన్నట్టుగా, గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకి ఇప్పుడు సర్పంచులు ఉంటారు, సర్పంచ్ స్థాయి నుంచి మనం అందరం ఎంచుకుంటే ప్రశ్నించండి, ప్రజలు ఎందుకు ప్రశ్నించారండి? ఎందుకంటే మీరు ఓటు తీసుకుని అమ్ముడుపోయారు కాబట్టి మీరు మీ గలం మూత పడిపోయింది. అలాగే మీరు డబ్బు తీసుకోకపోతే మీరు ప్రశ్నిస్తారు, ఏమయ్యా నీకు మరి నేను ఓటేసాం కదా, మరి నువ్వు ఏం చేస్తా ఉన్నావు? ఒకటి సంతోషి గారు, ఇక్కడ ఎక్కడ అంటే ఇప్పుడు ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీ ఎప్పుడు వస్తుంది? మీరు నిస్వార్థంగా మీరు డబ్బు తీసుకున్నప్పుడు. ఆయుష్ గారు, అమ్మగారితో మాట్లాడదాం, యమున గారు ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అమ్మా, మరి మీ చట్టాలు, ఒక్కొక్క బాధితురాలు పేరు మీద చట్టాలు రావాలంటే మీ కూతురుతో సహా కొన్ని వేల లక్షల చట్టాలు రావాల్సి ఉంటుంది. కానీ నిర్భయ చట్టం వచ్చి కూడా ఆడపిల్లలకు ఒరిగిందేమీ లేదనేది ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పుడైతే ఏపీ ప్రభుత్వం కొత్తగా చట్టం తీసుకొచ్చింది, మళ్ళీ మీ కేసును తిరగ తోడతా ఉన్నారు. ఇప్పుడు మీకు ఏదో కొద్దిపాటి నమ్మకం ఉంది, అందుకే నమ్మ ఇంకా నేను ఒప్పుకుంటున్నాను అన్న రీపోస్ట్ మాట అత్యంత బాధాకరమైన అంశం. ఇప్పుడు మీకు ఏ న్యాయం జరుగుతుందని మీరు అనుకు, నిజంగానే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి తెలుసమ్మా అని మీరు అంటున్నారు, ఆ దోషులకు శిక్ష పడుతుందని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ ఒకటి అండి, నేను ఎందుకన్నానంటే నిర్భయ చట్టం, దిశ చట్టం అని ముందు జరిగిన కేసులన్నీ వదిలేశారు, ఇప్పుడు ఆ చట్టాలు తీసుకొచ్చారన్నాను. కానీ
ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క చట్టం తేవాలి అని అనలేదు. లేదు లేదు, చాలా వైషమ్యాలు ఉన్నాయి. అవును, భారతదేశం మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని చెప్పాను నేను. కానీ మత ప్రసక్తి ఉన్నదా? ఇప్పుడు మత ప్రసక్తి లేని రాజ్యంగా కాదు, మత ప్రసక్తి కలిగిన రాజ్యంగా తయారైంది. ఇలా చట్టాలు తేవటం వల్ల ఎవరికి ఉపయోగపడుతున్నాయి? అది అందుకని నేను ఆ మాటగా అనాల్సి వచ్చింది. ఒక్కొక్క పేరుతో తేవాలి అంటే చాలా ఉన్నాయి, కాదంట లేదు నేను. ఎందుకంటే ఇక్కడ కూడా వైషమ్యం అనేది ఉంది. డబ్బు ధనము హోదా అనే పని చేయటం లేదు. పేదవాళ్ళకి తక్కువ వాళ్ళకి పని చేయటం లేదు. చట్టాలు ఎక్కువ ఎవరికి పని చేస్తున్నాయంటే ఎవరికైతే డబ్బు ఉందో, ఎవరికైతే హోదా ఉందో, ఎవరైతే మినిస్టర్ పిల్లలు ఉంటారో, ఎవరైతే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చేయించగలుగుతారో వాళ్ళకే చట్టాలు ఉపయోగపడుతున్నాయి. కానీ మాలాంటి వాళ్ళకి ఆ చట్టాలు ఉపయోగపడలేదు. ఈనాడు దిశా చట్టం తెచ్చారు, బాగుంది. తెలంగాణలో తేనాయని ఈయన తెచ్చారు, బాగుందండి. అది అమలు జరపటంలో పటిష్టంగా అమలు జరుపుతారా? ఎంతోమంది లేడీస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మినిస్టర్లుగా ఉన్నారు. మరి ఎందుకు ఈ పాత కేసులనేది తీయటలేదు? ఇప్పుడు జరగబోయే కేసులు తీస్తారా లేదా పాత కేసులు తీస్తారా? అది ఒక మీమాంస. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయకపోతే ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు, అది ఒకటి గ్యారంటీగా తెలుస్తుంది. మా పాప కేసులో ఇక్కడ కూడా సిబిఐ బాగా పనిచేసి అసలైన నేరస్తులను పట్టుకుంటుందని గ్యారంటీ మాత్రం నేను చెప్పలేను. జరగచ్చు జరగపోవచ్చు. ఎందుకంటే ఇది నేను ఇప్పుడే చెప్పాను, మత ప్రసక్తి లేని కాదు, మత ప్రసక్తి కలిగిన లౌకిక రాజ్యం ఉంది. కాబట్టి ఇక్కడ ఏవైనా పని చేయవచ్చు. అందువల్ల మాకు న్యాయం జరగవచ్చు జరగకపోవచ్చు. కాకపోతే మేము ఒక ఉపాధ్యాయులం కాబట్టి అందువల్ల ఒక గుణపాఠంగా ప్రజల్లోకి వెళ్ళాలి. అలాగే ప్రభుత్వాలకు కూడా ఇది ఒక గుణపాఠమే. ఇలా చేస్తే ఈ విధంగా ఉంటే ఇలా ఒకళ్ళు కనీసం 100 మందిలో ఒకళ్ళన్నా బయటకు వస్తే నేరాలు ఏమన్నా తగ్గుతాయేమో అనుకున్నాం, కానీ నేరాలు పెరుగుతూనే ఉన్నాయండి. 2007 నుంచి చూస్తున్నాను, ఇప్పటికీ ఇన్ని ఘటనలు జరుగుతున్నా కూడా మనలో మార్పు రావట్లే. చట్టాలు మీలాగా బయటకు వచ్చి పోరాడే వాళ్ళకి ప్రభుత్వాలకు మాత్రమే అసెంబ్లీలో మాట్లాడుకోవటానికే పరిమితం అవుతుంది. అమ్మా మళ్ళీ మాట్లాడుతాను, ఉపయోగంగా లేవు ఆ చట్టాలు పడటల. ఓకే, మళ్ళీ మాట్లాడుతాను మమ్మీతో. హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు, నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. మేము అడగాల్సిన ప్రశ్నలన్నీ మీరే హెడ్డింగ్లు వేస్తున్నారు, చెప్పండి. ఓకే, మంచిది. ఐఏషా తల్లి గారు మాట్లాడుతున్నారు. అవునండి, ఎవరికైనా కన్ను కూతురుకు జరిగితే ఏ తల్లి అయినా ఏ తల్లి అయినా బాధపడతారు. కానీ ఆమె అది దాంట్లో ప్రభుత్వాన్ని నమ్మక, పోలీసులను నమ్మక, చట్టాన్ని నమ్మకపోతే ఇక మనం ఎవ్వరూ ఏమీ చేయగలిగింది లేదు. ఏపీ ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఈ చట్టంలో లొసుగులు ఉండవచ్చు, క్రమేణా వాళ్ళే సవరణ చేసుకోవచ్చు. దీంట్లో న్యాయం జరుగుతుందా ఆడపిల్ల కంటే ఒకటి మాత్రం మనం గట్టిగా చెప్పగలం మేడం, న్యాయం జరుగుతుందా లేకపోయినా ఈ అరాచకాలు చేసే వ్యక్తులు ఒక భయం వాళ్ళ నరాల్లో, వాళ్ళ వెన్నుముకలో ఒక వణుకు మాత్రం పుడుతుంది, ఒక భయం మాత్రం ఏర్పడుతుంది. సత్యనారాయణ గారు మీరు చెప్పినట్టు భయం అనేది పుడితే మంచిదే, దారుణాలు దౌర్జన్యాలు చేయకుండా ఉంటారు. కానీ ఆవిడ ఆయేష మీద తల్లి విసిగి వేసారిపోయి నమ్మకం ఎవరైనా కోల్పోతారండి. ఫస్ట్ 2 అటెంప్ట్స్ కే నమ్మకం కోల్పోతారు. పాపం ఆవిడ 12 ఏళ్ల నుంచి, ఆవిడ కొన్ని ఏళ్ల నుంచి ఫైట్ చేస్తూ ఉంటే ఆ మాత్రం నమ్మకం లేకుండానే మాట్లాడతారండి. మరి ఆవిడ ఒక తల్లి, అక్కడ ఒక సుప్రీం కోర్టు జస్టిస్, న్యాయమూర్తి ఇలాంటి. హలో చెప్పండి, చెప్పండి. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గారే ఇలాంటి ఇది రేప్ కేసుల్లో, రేప్ అండ్ మర్డర్ ఇలాంటి కేసుల్లో చాలా ఆలస్యం జరుగుతుంది, అంత త్వరగా నిర్ణయం తీసుకోలేము అని జస్టిస్ గారు పేపర్ ద్వారా, మీ టీవీల ద్వారా నేను చూశాను, అది పత్రికల్లో వచ్చింది. అది సుప్రీంకోర్టు సంబంధించి ఇప్పుడు ఏపీ అనేది, ఏపీ చట్టం జగన్ గారు చేశారంటే అది ఒక ఏపీ వరకే, ఇతర రాష్ట్రాలకు సంబంధం లేదు. అంటే దీవన పూర్వీకులు గతంలో వారికి న్యాయం జరుగుతుంది కాదు, చట్టం ఏ రోజు అయితే చేస్తారో వాళ్ళ వరకు చూస్తారు కదా. అప్పటి నుంచి ఏం జరిగితే గతంలో ఇలా జరిగింది వాళ్ళ గురించి ఏమంటానికి అది చట్టాలు ఉపయోగపడదు. కాకపోతే ఇక్కడ ఒకటి మేడం, ఇప్పుడు 100 మంది నేరస్తులు తప్పించి శిక్ష పడొచ్చు, కానీ ఒక నిర్దోషి వాళ్ళతో శిక్షించడం అంటాము. అంటే పడొచ్చు, ఒక నిర్దోషి శిక్ష పడేది చాలా రేర్ మేడం, చాలా తక్కువ రోజుల్లో. అయితే
ఐఎస్ఆర్ మేడం గారు మాట్లాడింది ఏమిటంటే, ఐఎస్ తల్లి గారు మాట్లాడింది, ఇది కొంతమంది ఇంతకుముందు ఫోన్లో కూడా వేరే వాళ్ళు మాట్లాడారు, ఇది కులాన్ని బట్టి జాతిని బట్టి మతాన్ని బట్టి తీసుకుంటారండి. అంటే జాతిని కులాన్ని మతాన్ని బట్టి కొన్ని చట్టాలు వాళ్ళకు ఎవరికొని ప్రత్యేకమైనటువంటి చట్టం ఇళ్ళ రేపటి మద్దతు కేసులో కాదండి. కులము అంటే వాళ్ళు మైనారిటీస్గా వాళ్ళు వివక్షను ఎదుర్కొన్న ఆ బాధని ఆవిడ అలా వెళ్ళబుచ్చారు అంతే. శ్రీకాకుళం నుంచి నరసింహరావు గారు నమస్తే అండి. హలో హలో సామరాజ్యలక్ష్మి చెప్పండి. ఇప్పుడు ఇందాక నూకరాజు గారు ఒక మాట అన్నారు, మహిళా సంఘాలు అమ్ముడుపోతున్నాయి ఇట్లా మాట్లాడారు. ఇదే ఏ మహిళా సంఘాలు అయితే ప్రశ్నించడానికి ముందుకు వస్తున్నాయో అదే మహిళా సంఘాలను విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈమె ఏదో పత్తితులాగా మాట్లాడుతూ అంటే, ఇప్పుడు మేము మహిళా సంఘాలు ముందుకు రావాలా అవసరం లేదా? ముందుకు వచ్చి మాట్లాడి పోరాడుతుంటేనేమో విమర్శలు కురిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించాల్సింది పోయి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాల్సింది పోయి, నువ్వు మహిళలనే విమర్శిస్తూ ఉంటే ఇంకా మేము మహిళలను ఎలా మాట్లాడతాం? ముందుకొచ్చి మహిళలను విమర్శించకుండా మీరు అందరు మహిళలకి ప్రొటెక్ట్ చేసి ఏ మహిళలు అయితే ఈరోజు వచ్చి కూర్చుని పోరాడుతున్నామో మాట్లాడుతున్నామో బయట రోడ్ల మీదకి ఎక్కాం, మేము కూడా ధర్నాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాము, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము, గవర్నమెంట్ ముందు నిలబడి ఏ నాయకుడు కనిపించినా మేము అడుగుతున్నాం. కానీ ఈరోజు నిన్నాడు ఆయన ఆ మాట అనటం నాకు చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే మహిళా సంఘాలు చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు డబ్బులకు అమ్ముడుపోయేవాళ్ళు, కానీ అన్ని మహిళా సంఘాలు అలా ఉండవు డబ్బులకు అమ్ముడుపోయే. కానీ కాలర్ అనే కాదండి, ఇప్పుడు దిశ ఘటన జరిగిన తర్వాత కేవలం మహిళా సంఘాలే కాదు, ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థని, న్యాయ వ్యవస్థని, ఆఖరికి మీడియాని, అందరినీ ప్రజలు విమర్శించబడతారు. మేము ఎంత యూనిటీగా ఉన్నాం, ఎవరికైనా ఏమైనా జరిగితే మేము ఎలా పోరు, మేము రోడ్ మీద వస్తున్నామా, మందాకా వస్తే ఆలోచిస్తున్నామా అనేది ప్రజలు ఆత్మవిశ్వాసం. పబ్లిక్ కాలర్ తో మాట్లాడక మనం కంటిన్యూ చేద్దాం. ప్రసాద్ గారు నమస్తే. హలో మేడం గారు, ఒక అక్కడ ఉన్న వాళ్ళందరికి నమస్కారం అండి. ఒక చిన్న ఇది అండి చెప్పండి. ఇప్పుడు ఈ కేసు జరిగినప్పుడు ఎన్హెచ్ఆర్సి ఇప్పుడు వాళ్ళు ముద్దాయిలు ఎందుకు సమర్థిస్తారని నాకు అర్థం కాదు. అదే మేము కూడా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు తప్పు జరిగినప్పుడు తప్పని చెప్పాల్సింది పోయి వాళ్ళు ముద్దాయిలు సమర్థిస్తారు, సమర్థించట్లేదండి. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, రేపు ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆయేషా మీరా కేసులో ఒక మతిస్థిమితం లేని అతను చేశాడు అని అన్నారు. అతను అసలు సరిగ్గా కదల్లేని అతన్ని తీసుకెళ్ళి ఇతను చేశాడు అంటే ఒకవేళ దాన్నే నమ్మేసేసి అతను షూట్ చేసేసి ఉంటే అది కరెక్టా? తప్ప. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మనకి ఒక సిస్టమ్ ఉందండి, అది మనకు నచ్చినా నచ్చకపోయినా. మనది ప్రజాస్వామ్యం, దాంట్లో మనకి గవర్నమెంట్ చేసే పనులు కొన్ని ఉన్నాయి, పోలీసు వాళ్ళు చేసే పనులు ఉన్నాయి, న్యాయస్థానం చేసే పనులు కొన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పనుల్లోకి వీళ్ళ పనుల్లోకి చేతులు జొచ్చేసి వాళ్ళది చెయ్యకుండా వేరే వాళ్ళది చేయడం మొదలెట్టారనుకోండి, అది తప్పు. నేను వాళ్ళు ఆడపిల్లని ఇట్లా చేయడం తప్పా కాదా అనేది అడిగేది అది వాళ్ళు చెయ్యాలి. కానీ వీళ్ళని ఇలా చంపడం ఎందుకు, వాళ్ళు ఎందుకు వచ్చి ముద్దాయిలు వెనకాల ఉన్నారు అంటే అక్కడ ముద్దాయి అనేది కాదు, ఒక మానవుడు. ఇది మానవ హక్కుల సంఘం, వాళ్ళని తప్పకుండా ఉరితీయాలి. నేను పోయినసారి ఎపిసోడ్లో కూడా ఇదే చెప్పాను, వాళ్ళని తప్పకుండా ఉరితీయాలి, తొందరగా ఉరితీయాలి. మీరు అన్నట్టు 21 రోజుల్లో అయిపోతే చాలా సంతోషం, కానీ చేసిన విధానం తప్పు. సో మీరు లెట్ అస్ నాట్ మిక్స్ థింగ్స్, మనం అన్నిటినీ కలగా పొలగం చేయకూడదు. ఎక్కడ ఏది కరెక్ట్గా ఉండాలో ఆ ప్రకారం మనం వెళ్ళాలి. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో కాలర్ ఉన్నారు, శివకుమార్ గారు నమస్తే. నమస్తే మేడం, శివకుమార్ విజయవాడ నుంచి మేడం. చెప్పండి. ఈ మహిళల అత్యాచారాల గురించి చాలా చాలా బాధగా కలిగిస్తుంది మేడం. జడ్జిమెంట్స్ ఎన్ని సంవత్సరాలైనా కూడా ఒక కన్క్లూజన్ కి రాకుండా ఈ మధ్యలో కేసు తారుమారు అయిపోవడము ఇటువంటివి ఎంతో బాధాకరమైనటువంటి విషయం మేడం. తర్వాత జగన్ గారు పెట్టినటువంటి 21 రోజులకి కన్క్లూజన్ ఎవిడెన్స్ కి ఇంకా దగ్గరగా 21 రోజుల ముందే కన్క్లూజన్ ఎవిడెన్స్ మనకు పర్ఫెక్ట్ గా కన్క్లూడ్ ఎవిడెన్స్ దొరికిందంటే ఆ 21 రోజులు వెయిట్ చేయకుండా
ఎప్పుడైతే మనకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడో, ఎప్పుడు కన్క్లూజన్ ఎవిడెన్స్ దొరుకుతుందో, ఇమ్మీడియట్ గా ఉరి వేయడము, పనిష్మెంట్ తీసుకోవాలి మేడం. అతని పనిష్మెంట్ ఇతరులకి మనం ఈ తప్పు చేయకూడదు. అదే అదే అందరూ కోరుకుంటున్నారు. మరి వచ్చిన చట్టం కూడా ఏం చేస్తుందో చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అమ్మా శంషద్ బేగం గారు, అమ్మా ప్రభుత్వాన్ని ఏమి అడగాలనుకుంటున్నారు? విజ్ఞప్తి చేస్తారా, డిమాండ్ చేస్తారా? ప్రభుత్వాన్ని, ప్రభుత్వం నుంచి ఏమి ఆశిస్తున్నారు? న్యాయ రూపేణా మీకేం కావాలి? ఒక్కటండి, ఇందాక ఒక ఆయన చెప్పారు, ఈమె ఎవరి మీద నమ్మకం లేదంటే మేము తిరిగినట్టు ఏ తల్లిదండ్రులు తిరగలేదేమో చెప్పండి. ప్రభుత్వాలు చుట్టూ తిరిగాం, ప్రతి పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళాం, ఈవెన్ లోక్సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళాం, కిరణ్ కుమార్ అదే కిషోర్ ఆయన పేరేంటండి బీజేపీ లీడర్ ఇప్పుడు సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు, కిషన్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళామండి. చిన్న పార్టీ పెద్ద పార్టీ అనుకుండా తిరిగామండి. కానీ మాకేమన్నా న్యాయం జరిగిందా? పోలీసులే కేసు మొత్తం మాఫీ చేశారు. అలాగే న్యాయస్థానాలకు వెళ్తే న్యాయస్థానంలో ఫైళ్ళు అన్నీ తగలేశారు. ఇంకెక్కడ నమ్మకం ఆయన చెప్పమనండి ఒక్కసారి. 13 సంవత్సరాలు ఏ తల్లిదండ్రి రీ పోస్ట్ మార్టం ఒప్పుకుంటారు ఒక్కసారి చెప్పమనండి. నాకు ఎంత బాధ కలిగితే నాకు అందరూ సమానమే, ఎందుకంటే నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి నాకు పిల్లలందరూ సమానమే. నేను ఇప్పుడు ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఆ విధంగా కనపడుతుంది వ్యవస్థ అంతా కూడా, అలాగే ఉంది వ్యవస్థ. అందువల్ల నేను అలా మాట్లాడాల్సి వచ్చిందా మేడం? ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు కొత్త చట్టం తెచ్చారు, వెరీ గుడ్, కానీ ఆ చట్టము అమలు జరపటంలో పాత కేసులు అమలు జరుపుతారా, కొత్త కేసులు అమలు జరుపుతారా? జరిపినా కూడా విత్ ఇన్ సెకండ్లో జరగాలండి, లేకపోతే న్యాయం జరగదు, వెంటనే తారుమారైపోతాయి, లేదా మాఫీ చేసేస్తారు, తగలేస్తారు. అందుకని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం లేదండి, రిక్వెస్ట్ చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మా పాప కేసులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి తప్పకుండా మా పాప కేసులో న్యాయం కనుక జరిగితే ఆయనకి నీరాజనాలు పడతారు, నేను కాదు ప్రజలే నీరాజనాలు పడతారు. అలాంటి చట్టాన్ని తెచ్చారు కాబట్టి ఇప్పుడైనా సరే సిబిఐ వాళ్ళకి సహకరించి ప్రభుత్వము అసలైన నేరస్తులను పట్టుకోమని కోరుకుంటున్నాను. ఓకే యమున గారు, మీరు అన్నట్టుగా చాలామంది బయటికి రారు, ఒక పిల్లు కూడా వేయరు, అసలు కేసు కూడా నమోదు చేయరండి. ఆవిడ ఫైట్ చేస్తున్నారు, ఆవిడకి అంటే కాలర్ ఒకరు నమ్మకం లేదు అంటే ఆవిడ విసిగి వేసారిపోయారు. మరి నమ్మకం ఎలా ఉంటుంది? ఒకటి సంతోషం, అప్పటికి కూడగట్టుకుని నమ్మకాన్ని కూడగట్టుకుని ఆవిడ ఫైట్ చేస్తుంది, మీరేం చెప్తారు? ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ప్రైమ్ నైన్ న్యూస్ ఈరోజు మీరు ఆయేష్ గారి తల్లిగారిని తీసుకురావడం అనేది అద్భుతమైన విషయం. ఎందుకంటే ఆ అమ్మ పడుతున్న బాధని నిజంగా మీరు ఈరోజు ప్రపంచాన్ని చూపిస్తూ ఉన్నారు, అండ్ దాట్స్ అ గ్రేట్ ఎఫర్ట్ అండ్ సల్యూట్ టు ప్రైమ్ నైన్ న్యూస్. ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా కేవలం కాలర్స్ కానీ మేము కానీ ఇక్కడికే పరిమితం కాకుండా ఒక యూనిఫైడ్ సోషల్ యాక్షన్ కావాలి విత్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మీరు చూడండి, దిశ సంఘటన జరిగిన తర్వాత కూడా దాదాపు 1,00,000 పైన ట్రెమెండస్ రెస్పాన్స్, కేవలం మన రాష్ట్రం నుంచి కాదు దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా కూడా మనకున్న వాళ్ళు, మన భారతీయులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవ్వడం. అంటే అంత పవర్ఫుల్ మాధ్యమం ఈరోజు, ఎక్కడైతే మీకు ఆ ప్రెషర్ ఎక్కడైతే బిల్డ్ అవుతుందో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, ఆ ప్రెషర్ బిల్డ్ అయినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలు సైతం తల వంచాల్సిందే, న్యాయ దిశలో అడుగులు వేయాల్సిందే. ఈరోజు ఆయేష గారి తల్లిగారి విషయంలో కూడా ఈరోజు అటువంటి ప్రెషర్ రావాలి అంటే ప్రజలు నిజంగా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకెందుకులే అని కనుక కాకుండా, ఎందుకంటే సంతోష్ గారు, మీరు, నేను, లేకపోతే బిందు గారు, మీరందరూ, లక్ష్మి గారు ఇలా కూర్చొని మనం మాట్లాడతాము, మన వరకు మన ప్రయత్నం ఒక రిప్రజెంటేషన్ లేకపోతే పోరాడతాం, కానీ ఒక యూనిఫైడ్ యాక్షన్ అనేది ప్రజల నుంచి కూడా అంతే నిజంగా ఆ ప్రెషర్ అంటూ బిల్డ్ అవుతే తప్పకుండా కూడా ఆయేష గారి తల్లిగారి విషయంలో కూడా వాళ్ళ పాపకు జరిగిన అన్యాయానికి నిజంగా కూడా న్యాయం జరిగే దిశలో అడుగులు పడతాయి. నేను అప్పీల్ చేస్తున్నాను ఈరోజు, ఇది కేవలం ఆడవాళ్ళ సమస్య, ఆడపిల్లల సమస్యగా మాత్రం దయచేసి చూడకండి. ప్రతి మగవాడికి కూడా తనకు ఒక తల్లి, భార్య, చెల్లి, అక్క, కూతురు, ఇలా మగవాడి జీవితంలో, మగవాడి జీవితంలో కూడా ఇంత పాత్ర ఉంటుంది కాబట్టి మగవాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం. అమ్మా చివరిగా చెప్పండి, మీరైతే ఇన్నాళ్ళు పోరాడారు, అసలు మీలాగా చాలా మంది పోరాడి ఉండి ఉంటే నిజంగా చాలా మటుకు ఈ దుర్మార్గాలు జరగకుండా ఉండేవేమో. చాలా మంది పరువు పోతుందనో ఇంకోటనో బయటికి రారు, కేసులు నమోదు చేయరు, పోలీస్ స్టేషన్ గుమ్మంతో ఒకరు న్యాయ వ్యవస్థ వరకు వెళ్ళరు. కానీ మీరు ఇంకా పోరాడుతున్నారు, మీరు ఉపాధ్యాయురాలు అయినందుకు మీకు ఈ స్పృహ ఉండి మీరు ఇలా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మిగతా బాధిత తల్లిదండ్రులకు కూడా, ఎవరైతే బయటికి రాలేదు,
ఎవరికైతే న్యాయం జరగలేదు ఇప్పటికీ మీరు న్యాయ పోరాటం చేస్తారు, మీరు వాళ్ళకి ఏం చెప్తారు? ప్రభుత్వాలు ఇప్పటికైనా కదలాలి అని ఎలా విజ్ఞప్తి చేస్తారు? మీరు ఇతర బాధిత తల్లిదండ్రులకి ఇచ్చే సందేశం ఏంటమ్మా, ఏం చెప్తారు? చివరిగా చెప్పేయండి. ప్రభుత్వం తప్పనిసరిగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి జస్టిస్ చేయాలండి, తప్పకుండా చేయాలి. అలా చేస్తేనే వాళ్ళ మీద నమ్మకం అనేది ఏర్పడుతుంది. అలాగే తల్లిదండ్రులు కూడా ఇలాగే నాకెందుకులే అని కనుక కూర్చుంటే అండి, ఇలాగే నేరాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి బయటకు వచ్చి మన స్పందన తెలియజేసి మనం వాళ్ళని ఫైట్ చేసినట్లయితే జరగని జరగకపోనీ జస్టిస్ అనేది వాళ్ళకు వదిలేద్దాము. జరగని జరగపోని ప్రజల్లో ఒక గుణపాఠం అనేది ఏర్పడుతుంది. ప్రజలకి, ప్రభుత్వాలకి, పోలీస్ వ్యవస్థకు కూడా ఈనాడు గుణపాఠమేనండి. వాళ్ళు కుప్పతొట్లతో ఎలుక పడినట్టుగా కొట్టుకున్నారు ఇప్పుడు మా పాప కేసులో. ఏమైపోతుందో అని, మేము చేసింది తప్పు అని వాళ్ళకి తెలుసు, కానీ బయటికి రాలేనటువంటి పరిస్థితి అన్నమాట. అలాంటిది వాళ్ళకు ఒక నిదర్శనంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఎప్పుడైతే నేరం జరుగుతుందో వెంటనే ఖండించినట్లయితే ఆ తప్పు జరగకుండా ఉండటం అనేది జరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి రావాలి. ఓకే, వస్తేనే మనకి జస్టిస్ జరుగుతుంది. ఈ చట్టాలు అక్కర్లే, మనకి చట్టాలు పెట్టవలసిన అవసరమే లేదు. మనం ఎప్పుడైతే లోపల ఉంటున్నామో అవి బయటికి రాకపోవటం వల్ల ఇలాంటి దుస్థితి మాలాంటి వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి ఏమిటంటే, ఎవరైతే మీ సహాయం కోరి వస్తారో, సహాయం అంటే ఏదో ఆర్థిక సహాయం చేయమని కాదు, ఎవరైతే అలాంటి బాధితులు ఉంటారో వాళ్ళు వెంటనే ఈ గడప దొక్కగానే, ప్రభుత్వ గడప దొక్కగానే వాళ్ళకి జస్టిస్ చేసేటట్టుగా ప్రభుత్వాలు ఉండాలి. అదే అండి నేను విన్నవించుకుంటుంది. అమ్మా, ఇన్నాళ్ళ నుంచి మీరు పోరాడుతున్న, నిజంగా ఇప్పటికైనా మీకు న్యాయం జరగాలి, ప్రైమ్ న్యాయం మీకు తోడుగా ఉంటుంది. కేవలం చర్చించి వదిలేయడం కాకుండా నిజంగా ప్రజల్లో కూడా మీకు సపోర్ట్ ఉంది. కాబట్టే మొన్న జరిగిన ఘటనలో కూడా ఆయేష మీర ఘటన ఏం జరిగిందో అది కనిపించలేదా, అది గుర్తు రాలేదని చాలామంది ప్రశ్నించారు. మీకు తెలియనట్టుగా కూడా, మీకు తెలియనంతగా కూడా ప్రజల సపోర్ట్ మీకు ఉంది, అది మేము చూసాం. గత 2 వారాలుగా మేము చూసాం. మీ అమ్మాయి విషయాన్ని కూడా ప్రస్తావించింది కూడా ప్రజలే. మీడియాని ప్రశ్నించారు, ప్రభుత్వ న్యాయ వ్యవస్థ అన్నింటినీ ప్రశ్నించారు వాళ్ళు. మీకు చాలామంది సపోర్ట్ ఉంది, మీకు న్యాయం జరిగే తీరాలి, ప్రైమ్ నేను మీకు తోడుగా ఉంటుందమ్మా. థ్యాంక్ యూ, ఒక గంట సేపు మాతో మీ అభిప్రాయాన్ని పంచుకున్నారు, మీ ఆవేదన తెలియజేశారు. థ్యాంక్ యూ అమ్మా, చాలా ధన్యవాదాలు మాతో మాట్లాడినందుకు. థ్యాంక్స్. చూసామండి, బిగినింగ్ నుంచి ఒక తల్లి ఎంత కష్టపడి పెంచుతుంది, ఆ కూతురికి ఏమన్నా అయితే ఎలా బాధపడుతుంది, ఒక బయటకు వచ్చి న్యాయ పోరాటం చేసే తల్లి మనోగతం తెలుసుకున్నాక ఎంతమంది బయటికి రాకుండా లోపల మీరు అన్నట్టుగా సైలెంట్ సఫరర్స్, వాళ్ళ బాధ అదొక వర్ణనాతీతం. ఈవెన్ అసలు ఆవిడ చాలా స్ట్రాంగ్, ఇప్పుడు చెప్పాలంటే లేదా ఇన్నేళ్ళ బట్టి ఎవరు న్యాయ పోరాటం చేయరు, వదిలేసుకుంటారు. కానీ ఒక గుణపాఠం కావాలి, ఎప్పటికైనా ఆలస్యంగా అయినా సరే శిక్ష పడుతుంది, చేసిన తప్పుకి శిక్ష పడుతుంది అన్న బుద్ధి ప్రజలకి, అంటే నిందితులకు రావాలి, ప్రజల్లో భయం రావాలి. ప్రజలు అంటే ఎవరు తప్పు చేస్తే తలంపు ఉందో వాళ్ళకి భయం రావాలి. ఈవిడ ఫైటింగ్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? అద్భుతం అండి, వర్ణనాతీతం నిజంగా కూడా. ఆవిడకి నిజంగా కూడా సెల్యూట్ టు హర్ త్రూ ప్రైమ్ నైన్ న్యూస్ ద్వారా ఆవిడని సెల్యూట్ చేస్తున్నాను. నిజంగా ఈ తల్లి ఎంతోమందికి మార్గదర్శకం, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలకు కావాల్సిన చిత్తశుద్ధి. నిజంగా కూడా ఇప్పుడు మహిళా కమిషన్ ఉంది, కొత్తగా ఏర్పాటు చేసుకున్న మహిళా కమిషన్ ఉన్నా అది నిజంగా కూడా ఈరోజు, అవును పాత కేసుల సంగతి ఏమైందండి, తప్పకుండా వాటిని తీయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏది పాతదంటే ఏదో ఒక 100 సంవత్సరాల కిందటి కాదు, ఇట్స్ హార్డ్లీ అ డికేడ్. కాబట్టి డెఫినెట్గా కూడా ఈ ప్రభుత్వం వచ్చినా మాకు జస్టిస్ జరుగుతుంది అనే ఒక నమ్మకం ఈరోజు ప్రజలకు కలగాలి అంటే ఇటువంటి కేసుల్లో కూడా నిస్వార్థ, అది ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు సొంత ఇప్పుడు ఈ కొన్ని పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలు ఇలా చేస్తున్నారంటే నిజంగా క్రమశిక్షణ లేని వాళ్ళని ఆ పార్టీలో ఉండడానికి అనర్హులు. వాళ్ళని పెట్టుకో, ఇప్పుడు నిజంగా కూడా అలాంటి వాళ్ళకు ఉక్కుపాదం వహిస్తే పార్టీలకు క్రెడిబిలిటీ పెరుగుతుంది తప్పకుండా కూడా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏంటంటే అన్బయాస్డ్ అప్రోచ్ ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్గా కూడా ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుంది. ఆ దిశలో పార్టీలు కూడా అడుగులు వేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. అంటే ఇక్కడ నేను ఒక మహిళగా మాట్లాడుతున్నా, మహిళగా స్పందిస్తున్నా. ఇందాక మీతో ప్రస్తావించినట్టుగా 2 ఆస్పెక్ట్స్ మనం చూడాలి సంతోష్ గారు. ఒకటి, క్రైమ్ జరగడానికి కారణాలు ఏంటి, అసలు క్రైమ్ ఎందుకు జరుగుతోంది, ఒక ఆస్పెక్ట్ మనం మాట్లాడాలి. ఇంకొక ఆస్పెక్ట్, అసలు నిజంగా ఒకే దురదృష్టవశాత్తు క్రైమ్ జరిగింది, జరిగిన తర్వాత మనం దాని పట్ల ఎలా స్పందించాలి, న్యాయ అటు పోలీస్ శాఖ వారి యొక్క ఇన్వెస్టిగేషన్ ఏ దిశలో ఉండాలి, ఎంత అన్బయాస్డ్గా ఉండాలి. ఇప్పుడు ఇందాక నేను
ఇందాక అన్నట్టుగా రెకమెండేషన్స్ రెకమెండేషన్స్ ఏమని రికమెండేషన్స్, వాడు బాగా అద్భుతంగా రేప్ చేస్తున్నాడు వాడిని వదిలేయండి అని అంటారా? సిగ్గులేక అది నిజంగా సిగ్గులేకపోవడం అండి. నిజంగా అలా నిజంగా ఎవరైనా రికమెండ్ చేస్తున్నారంటే ముందు వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే రికమెండ్ చేస్తున్నారో ముందు వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి ఆ పొజిషన్ నుంచి. వారు ఎవరైనా అవనియండి, ముందు వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి. అంటే వీళ్ళ అర్హత ఎంత ఉందో ఇలాంటి వాళ్ళని వెనకేసుకోవడానికి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈ మార్పులు ఎప్పుడు వస్తాయి, ప్రజలలో చైతన్యం వస్తాయి. ఇందాక అన్నారు ఎందుకు మేము ఓట్లు వేసాం మా గతి ఎందుకండి మీ గతి, యూ హ్యావ్ టు క్వశ్చన్ అండి. ఓకే నిజంగా ఒక ప్రోగ్రెస్ కార్డ్ లాగా, ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి నెల వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు క్వశ్చన్ చేయరు, ప్రజలు ఎందుకు క్వశ్చన్ చేయరండి? ఇఫ్ దర్ ఇస్ అ పబ్లిక్ డిమాండ్. ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్డ్ కేసులు ఉన్నాయి, అన్రిజిస్టర్డ్ కేసులు లొంగిపోయి డబ్బుకి అమ్ముడు మద్యం ఒక బిర్యానీ ప్యాకెట్ కి ఓటు వేసే ఇప్పుడు మార్పు ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ అందరం కూడా మన రెస్పాన్సిబిలిటీ రావాలి. రెస్పాన్సిబిలిటీ నా నుంచి ఎందుకు రాకూడదు? నేను ఎందుకు క్వశ్చన్ చేయను? ఇప్పుడు నా కాలనీలో ఒక సమస్య ఉంది, నా బస్సులో సమస్య ఉంది, నేను ఎందుకు క్వశ్చన్ చేయను? నేను ఎందుకు మాట్లాడు? నేను ఒక్కదాన్ని కాదు, ఒక సామాజిక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో ప్రజలు కూడా ముందడుగు ఇవన్నీ ఎందుకు ఏర్పరచుకున్నా? లేకపోతే మనకి ఏదో ఇప్పుడు పక్కన దేశాలు ఇప్పుడు ఎందుకు అంటున్నారు, సౌదీ లాంటి చైనా లాంటివి మనకి కాదు, గల్ఫ్ అక్కడ 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 ప్రజలకు వాక్ స్వాతంత్రం లేదండి, అక్కడ మాట్లాడలేడు. మనకి మనకున్న అద్భుతమైన వెపన్, అద్భుతమైన టూల్ ఏంటంటే మనం నోరు విప్పి గలం విప్పి మనం మాట్లాడే స్వేచ్ఛ మనకు ఉన్నప్పుడు దాన్ని మనం వినియోగించుకోలేకపోతున్నాం కాబట్టి తప్పు మనదంటాను నేను ఈరోజు. ఇప్పుడు ఇంత చెప్తున్నారండి, హాస్ ఎనీవన్ అడ్రస్డ్ ఆల్కహాల్ ఇష్యూ అక్కడ? ఇప్పుడు దట్ ఈస్ అ గవర్నమెంట్ ఇష్యూ. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్ని కిలోమీటర్ల దూరంలో పెట్టకూడదు, హైవే దగ్గర ఉండకూడదు, అసలు అక్కడ ఎందుకు దాన్ని మూసేశారా లేదా? దాంతో పాటు దాన్ని మూసేస్తారు ఎందుకంటే ఇప్పుడు అది ప్రాబ్లం కదా, ఇట్స్ అ బర్నింగ్ ఇష్యూ, మోస్తారు. మిగతాయి మోస్తున్నారా? మీరు జూబ్లీ హిల్స్ మాదాపూర్ రోడ్లో వెళ్తా ఉంటే 15-20 ఉంటాయి ఒక కిలోమీటర్ దూరంలో. సిటీ మొత్తం బిందు గారు, అది సిటీ మొత్తం కేసులో బ్లో చేయమంటారు, డబ్బులు తీసుకుంటారు. ఎందుకు ఉండాలి? 53 పట్టణాలు తీసుకుంటే ప్రాథమిక సర్వే చేస్తే హైదరాబాద్ వాజ్ నంబర్ మొదటి 3 స్థానాల్లో హైదరాబాద్ నగరం ఉన్నది. ఏంటి అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో హిట్ మన యాక్సిడెంట్స్ నమోదైన కేసెస్లో హైదరాబాద్ మొదట 3 స్థానాల్లో మన హైదరాబాద్ ఉన్నది. అంటే 53 సిటీస్ త్రూఅవుట్ ఇండియా ప్రాథమిక సర్వే చేస్తే అకార్డింగ్ టు ఎన్సీఆర్బి సర్వే బిందు గారు. ఇప్పుడు నిర్భయ చట్టం వచ్చినప్పుడు కూడా దీపావళి చేసినంతగా చేశారు అమ్మాయిలకి, ఎందుకంటే అదొక భయంకరమైన రేప్ కాబట్టి. అంటే ఇతర రేప్ అంటేనే ఒక భయం బయటకు వచ్చింది. నిర్భయ చట్టం నిర్భయ చట్టం వచ్చాక దీపావళి లాగా స్వీట్లు పనిచేసుకునే అమ్మాయిలకు ఒక మంచి రోజులు వచ్చేసాయని చాలా మంది అన్న అప్పుడు కూడా చదువుకున్న రోజులో నిజమేనేమో అనుకున్నారు. అంటే ఆయా వ్యవస్థ మీద నమ్మకం వచ్చింది, కానీ ఆ చట్టం మాత్రం అమలు తీసుకోలేదు. ఇప్పటికీ ఆ నిందితులకి ఏదో డెత్ పెనాల్టీ ఏవో జరుగుతున్నాయి. మరి ఈ చట్టం యొక్క విధి విధానాలు ఏంటి? ఇది కూడా అలాగే సంబరాలు చేసుకుని వదిలేస్తారా? అంటే చాలా క్వశ్చన్స్ రేస్ చేస్తాం. పాత వాటికి కూడా వర్తిస్తాయా, ఇప్పుడు నుంచి జరిగే వాటికి వర్తిస్తాయా? మామూలుగా అండి, చట్టం అనేది ప్రాస్పెక్టివ్, రెట్రోస్పెక్టివ్ ఉండదు. అంటే ఈ రోజు చేసిన చట్టం ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది, పాత వాళ్ళకి అది లేదు. అదే ఆ చట్టం వాళ్ళకి బెనిఫిషియల్ అయితే అమల్లోకి వస్తుంది వాళ్ళకి. సో ఎవరైనా పోయినసారి వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండి ఇప్పుడు డెత్ పెనాల్టీ ఇవ్వచ్చు అంటే వెనక్కి వెళ్ళి వాళ్ళకి డెత్ పెనాల్టీ ఇవ్వండి అని అడగలేము. సో అట్లాంటివి ఉన్నాయి. కానీ ఈ చట్టం వచ్చిన తర్వాత కానీ ఆ కేసులో చాలా లొసుగులు ఉన్నాయి, పోలీసులు చాలా సరిగ్గా చెయ్యలేదు, అవి సరిగ్గా చేయాలనే దాని మీద చెయ్యొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు నిందితుల్ని పట్టుకోవచ్చు. సో పాత వాళ్ళని కూడా దీనికైంద పట్టుకోవచ్చు కదండి, మళ్ళీ రీఅపీల్ చేసుకోవచ్చు. ఎవరు ఎక్కడైనా రీఅపీల్ చేయొచ్చు, దట్ ఇస్ ద ప్రాబ్లం. ఈ రోజు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మల్టిపుల్ అపీల్స్. ఒక హైకోర్టులో ఒక అపీల్ ఉంటుంది, తర్వాత దాంట్లో మళ్ళీ ఒక బెంచ్ ఉంటుంది, తర్వాత ఫుల్ బెంచ్ ఉంటుంది, తర్వాత సుప్రీంకోర్టు సింగిల్ జడ్జ్, డబుల్ జడ్జ్ బెంచ్ ఉంటుంది, తర్వాత 5 జడ్జ్, తర్వాత ఫుల్ బెంచ్. ఇది ఏ రకంగా వెళ్తుంది? సో రావాల్సిన మార్పు ఏంటంటే ఇట్లాంటి కేసెస్లో అపీల్కి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చేశారు బాగానే ఉంది, తర్వాత వాట్ నెక్స్ట్? డిస్ట్రిక్ట్ కోర్టులో సెషన్స్ కోర్టులో ఇచ్చారు, వాళ్ళు హైకోర్టుకి వెళ్ళొచ్చా లేదా, ఆ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ఎట్లా? అది సెంట్రల్ లా అవుతుంది. ఇక్కడ ఇలా చేస్తే డైరెక్ట్గా ఒక కోర్టుకు వెళ్ళి దాన్ని కూడా 1 మంత్లో కంప్లీట్ చేయాలి అనేది దానికి ఒక ఎడిషన్ ఉండాలి. ఇక్కడ 20 రోజుల్లో 10 రోజుల్లో చేసి తర్వాత 6 సంవత్సరాలు దాన్ని వేరే కోర్టుల్లో లాగితే వాట్ ఇస్ ద పర్పస్? మాట్లాడదామండి. వెంకటేష్ గారు నమస్తే. మేడం ఇప్పుడు అమిత షా కేసు మళ్ళీ బయటకు తీశారు కదా? అవునండి. ఆయనకి 8 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు, అతను నిరపరాధం తేలింది. మరి ప్రభుత్వం అతనికి ఏం చేస్తుంది ఇప్పుడు? అనవసరంగా శిక్ష చేశారు, నిర్దోషి అని వదిలేశారు. తర్వాత
వదిలేశారు కదా, ఇప్పుడు ఆయనకి అనవసరంగా పేశారు కదా, వెనకాల ఎవరున్నారు వాళ్ళకి, ఇప్పుడు ఎంత దేగి బయటకి తీసుకొస్తారు, అసలైన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎప్పుడు తీసుకొస్తారా బయటికి? ఇప్పుడు అదే అదే ఆ తల్లి ఎదురు చూస్తోంది, ఇప్పటిదాకా మాతో మాట్లాడారు ఆవిడ, అదే ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందా అని. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ వెంకటేష్ గారు. ఇంకొకటండి, ఈ విషయంలో నేను చెప్పాల్సింది అనుకునేది ఏంటంటే, అమీషా కేసులో ఆ అబ్బాయికి పలుకుబడి లేదు కాబట్టి లోపలేశారు, 8 ఏళ్ళు 10 ఏళ్ళు లోపలున్నాడు, ఇప్పుడు బయటకు వచ్చాడు, అయ్యో పాపం అనుకుంటున్నాం. అదే ఉన్నావు కేసులో వాళ్ళు పాలిటీషియన్స్, అందుకని ముందే తీసుకొచ్చారు బెయిల్లో, వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని కాల్ చేశారు, ఆ అమ్మాయి చనిపోయింది, వాళ్ళు ఇంకా ఇప్పుడు జైల్లో కూర్చుని ఉన్నారు, వాళ్ళకి ఏసీ రూమ్లు ఇస్తారు, సెల్ ఫోన్లు ఇస్తారు, అన్నీ జరుగుతున్నాయి. సో నేను అనేది ఏంటంటే, ద మోర్ మనీ దే హ్యావ్ ద మోర్ స్ట్రింజెంట్ ద పనిష్మెంట్ అండ్ ద మోర్ స్ట్రింజెంట్ ద రూల్స్. అలా కూడా చేయాలి అంటే డబ్బు ఉంది కదా అని అలా చేసుకుంటా వెళ్తే వేరే వాళ్ళకి న్యాయం లేదు. సో డబ్బున్న వాడికి అసలు బెయిల్ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వాలి అంటే అతను డబ్బులు కడితే బెయిల్ ఇస్తారు, డబ్బులు లేని వాడు బయటికి రాలేడు. సో ఏ రకంగా దీన్ని మనం జస్టిఫై చేస్తున్నాం? ఇది అన్యాయం. దేవుడి దగ్గరికి 2000 టికెట్ తీసుకుంటే పావు గంటలో వెళ్ళొచ్చు, ఇందాకే మీదే ఇది వచ్చింది, ఏది ఒక స్క్రోలింగ్, లేదు అంటే 20 గంటలు నించోవాలి, అంటే 100 రూపాయలు కడితే 20 గంటలు, అంటే దేవుడికి ఎక్కువ డబ్బు అయితే ప్రీతిపాత్రులా? అలా కాదు. జస్టిస్కి కూడా అలా తారతమ్య భేదాలు చూడకూడదు. వాడు డబ్బులు ఇస్తే పంపించాడు, నో, అసలు రేప్ కేసెస్లో బెయిల్ ఉండకూడదు, యాసిడ్ కేసెస్లో బెయిల్ ఉండకూడదు. పలుకుబడి ఉంది అని వాళ్ళు చెప్పింది అదే కదా. నేరస్తులు, పాలిటీషియన్స్, పోలీసు అందరూ కుమ్మక్కయ్య ఉన్నారు. వాట్ ఈస్ ఇట్ దట్ బ్రింగ్స్ దమ్ టుగెదర్? మనీ. పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనీ. ఎవడైనా మీరు అన్నట్టు బిర్యానీ ప్యాకెట్ 2000 ఇస్తే అది ఎక్కడి నుంచి? డబ్బులే కదా. బిర్యానీ ప్యాకెట్ అయినా 50 రూపాయలే, మందు బాటిల్ అయినా 200 రూపాయలే, కానీ అది తీసుకునే కదా లోపపడేది. ఇవన్నీ తగ్గించాలి. ఇవన్నీ రావాలి అంటే దెర్ హ్యావ్ టు బి స్ట్రిక్ట్ రూల్స్. వీళ్ళు ఈ కేసెస్లో లోపల వేసిన వాళ్ళు, అది మినిస్టర్ కొడుకు కానివ్వండి, మినిస్టరే కానివ్వండి, కింద రోడ్డు మీద పోయి మనం ఇలా అందరినీ సమానంగా చూడాలంటున్నాం, కానీ అక్కడ ఎవరు సమానంగా చూడట్లేదు. చూడకే సంతోష్ గారు, ఒక చిన్న పొలిటీషియన్ వదిలేస్తున్నారు, ఒక ఏదో బ్యాక్గ్రౌండ్ వదిలేస్తున్నారు, అందుకే ఇక తల్లులు అందరూ ఇలా మీడియాకి ఎక్కిమారి బాధపడతారు. సంతోష్ గారు, చిన్న ఉదాహరణ చెప్పాలి. ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ వన్ ఆఫ్ ద పీపుల్ హూమ్ ఐ నో యుఎస్ నుంచి. అక్కడ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మేము ఇలా ఏమైనా అజిటేషన్స్ చేసి ఇట్లా జైలుకి వెళ్ళినా లేకపోతే ఇట్లా వెళ్తున్నామంటే కూడా మాకు చాలా పరువు తక్కువదండి, మేము అలా వెళ్ళలేము. ఈవెన్ మా డోర్లు కూడా మేమే ఓపెన్ చేసుకోవాలి, మేమే క్లీన్ చేసుకోవాలి. హూఎవర్ ఇట్ ఈస్, ఆ జా ఆ పర్టికులర్ టెన్యూర్ అయిపోయినాక దే ఆర్ మళ్ళీ సర్వసాధారణంగా వాళ్ళు పొలిటీషియన్స్ కానివ్వండి, లో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ చాలా సర్వసాధారణంగా ఉంటారు. వాళ్ళ మీద ఏమైనా కేసులు నమోదైతే అంతే స్ట్రింజెంట్గా లా అక్కడ పనిచేస్తుంది. ఇక్కడ ఏంటంటే, మన పొలిటీషియన్స్ అన్నా లేకపోతే ఇందాక వారు ప్రస్తావించిన డబ్బు రాజకీయాలు పలుకుబడి అనేది మనమే బాగా దాన్ని బాగా పెంచి పోషిస్తోంది మనం. ఎందుకంటే ఈరోజు మనకి ఏదైనా అవసరం వస్తే సార్ మీకు ఫస్ట్ మనం అనేది, సార్ మా పని చేసాను సార్, మీకు ఎంత డబ్బు అయినా ఇస్తాను సార్, మీకు ఏదైనా చేసేస్తాను సార్, మా పని అది మనం క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ఇది మన మన సిస్టమ్ పడిపోయింది. కాలర్తో మాట్లాడదాం. యాదగిరి గారు నమస్తే. చెప్పండి సార్. అత్యాచారాలకి మందు తోటి పెరుగుతున్నాయని చెప్పేసి మొన్న డిగర్న కూడా దిక్ష తీశారండి. అయితే మామూలుగా వైన్ షాప్ కాకుండా ఈ బెల్ట్ షాపులు అన్ని ఉన్నాయి. ఇక్కడ మా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక షాప్ అంటే అన్నపెట్టి 150 బెల్ట్ షాపులు ఉన్నాయి. అంటే గుళ్ళు బళ్ళు జరగకముందుకే బార్లా తెరిచేస్తుంది, తాగేసి అటు గుడికెళ్లే వాళ్ళని, బడికెళ్లే వాళ్ళని, గుడి పక్కన బడి పక్కన ఇస్తే వచ్చినట్టు డబ్బు డబ్బు ఇచ్చేస్తే ఇప్పుడు ఇందాక మేడం అన్నట్టు, లాయర్ మేడం అన్నట్టు వాళ్ళకి అదే అయిపోతుంది. ఇప్పుడు అధికారులకు ఒక న్యాయము, సామాన్యుడికి ఒక న్యాయము. ఇప్పుడు మొన్న ఎన్కౌంటర్ చేసేసారు వాళ్ళని, నలుగురిని. ఇంకా వాళ్ళు కూడా చేశారు, చట్టంలో మార్పులు తీసుకొచ్చి చేస్తే బహిరంగంగా ఎన్కౌంటర్ చేసే వాళ్ళు గురి చేయండి. చట్టాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నట్టు ముస్లిం కంట్రీలో చట్టాలు ఉంటాయి, బహిరంగంగా తీసుకొచ్చేసి ఉరిది చేస్తాడు. అట్లాంటి చట్టం పెట్టుకుని రాత్రి రాత్రికి మార్చేస్తా ఉంటారు, నోట్ల రద్దు అని చెప్పేసి నైట్ నైట్ చేసేటప్పుడు. ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ కూడా అన్నాడు, ఇది మేక నిన్న రేపి నిన్న అని చెప్పేసి దాన్ని తప్పు పట్టుకుని మహిళా సంఘాలు. యాదగిరి గారు నిజమే, మీరు అనుకుంటున్నట్టే అందరూ అలాగే సత్వర న్యాయం కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. రాజశేఖర్ గారు నమస్తే. లైన్ లో అమ్మా నమస్కారం. చెప్పండి సార్. అమ్మాలందరికీ నమస్కారం. నమస్తే అండి. సభకి నమస్కారం. చెప్పండి సార్. అమ్మా మన దేశంలో అన్ని ఏర్పరచుకునే విధి, కులాలు మతాలు అన్నీను మన పక్కన ఉన్న చైనా నుంచి మనం ఒకరు తీసుకోవాలి, పక్కన ఉన్న గల్ఫ్ దేశాల నుంచి ఇంకొకరు తీసుకోవాలి. అర్థమైందమ్మా? చెప్పండి చెప్పండి. హలో. అంటే పక్కనున్న చైనాలో విద్యతో పాటు పని నేర్తే అందరికీ మోక్షం కలుగుతుంది, అందరికీ
బతకడానికి అవకాశం వస్తుంది. విద్యతో పాటు వృత్తి ఏదైనా పని చేయొచ్చు. నెక్స్ట్ గల్ఫ్ దేశాల నుంచి తీసుకోమన్నాను, తప్పు చేసే వాళ్ళని వెంటనే శిక్షించాలి. అబద్ధం ఆడారు అంటే వెంటనే దేని వల్ల ఆడుతున్నారు, నాలుగు ఉండబట్టి నాలుగు అబద్ధం ఆడరు. ఈ అత్యాచారం చేశారు అని చెప్పి ఒక మగవాడిని చంపేయడం కన్నా వాడికి ఆ లింగం ఉండబట్టే కదా చేస్తున్నాడు, ఆ లింగాన్ని 10 మందిలో కట్ చేస్తే చాలు కదా, ఇంకొకటి ఎవడు అలా తప్పు చేయడానికి రారు, అమ్మలందరినీ బాగా చూస్తారు, అవునా కదా? చంపేయడం అంటే కాదండి, అబద్ధం ఆడారు అంటే. రాజశేఖర్ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇప్పుడు హైదరాబాద్ ఒక్క నిమిషం రామరాజలక్ష్మి గారు మీతోనే మాట్లాడతాను. వెంకటరమణ గారు హైదరాబాద్ నుంచి నమస్తే సార్. రమణ గారు చెప్పండి. అక్కడ ఉన్న మేడమ్స్ అందరికి నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఏదైనా ఘటన జరిగితే ఇప్పుడు దేశ ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తేనే ఎన్కౌంటర్ చేస్తారా? తర్వాత ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చే ముందు ఒక చిన్న టాపిక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. చెప్పండి. ఇప్పుడు నాకు జలుబు చేసిందండి, జలుబు చేస్తే ఏ కోల్డ్ డ్రింక్ ఏదో వేసుకుంటాను, ఓకే. తర్వాత జలుబు తర్వాత జ్వరం వస్తుంది, దానికి ఒక రకమైన టాబ్లెట్ వాడతాను. అట్లాగే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక అమ్మాయి గడిచినా కానీ ఏం చేసినా కానీ తత్వాలు మారుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఏమంటే ఫాస్ట్ యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు దేశ ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తేనే ఎండ కొట్టు చేయాలనేది రూల్ తప్పండి. పాపం ఆయేష్ వాళ్ళ నాన్న నాకు బాగా ఫ్రెండ్ తెనాల్లో, ఓకే. అయితే వాళ్ళ ఆ పాపది ఇప్పుడు చూసినప్పుడల్లా నేను టీవీ ఆపేస్తున్నా, ఎందుకంటే నాకు అంత ఇదిగా ఉంటుంది నాకు ఆ పాపది. ఎందుకంటే అంత దారుణంగా చేసిన వాళ్ళు తెలుసు ఆ సంగతి. అప్పుడు సురేందర్ అని చెప్పి విజయవాడ చేసిన పనిచేసి ఆయన కూడా ఉన్నాడు, అతను ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేశారండి. ఇది రాజకీయ నాయకులు చేశారని తెలుసు, ఏ గవర్నమెంట్ చేసిందో తెలుసు, ఆ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు అందరూ తెలుసు. కానీ ఇట్లాంటి న్యాయం ఇప్పుడు ఆ దిశ కేసు ఉంది. దిశ కేసు అంటే వాళ్ళు ఏదో దేశం మొత్తం రోడ్డు మీదకి వచ్చేపాటికి ఏం చేయాలి సొల్యూషన్ తీసుకుని సత్యనారాయణ మంచి పని చేశారు. అలా అంటే మేడం గారు అడ్వకేట్ ఉన్నారు పక్కన ఎంఎస్ఆర్సి అని. అప్పుడు ఈ ఎక్కడికి వెళ్ళిందండి ఎన్హెచ్ఆర్సి? ఇప్పుడు మన ఇంట్లో నేను నా ఇంట్లో జరిగినట్టు చూస్తున్నానండి. ఇది నా ఇంట్లో జరిగినప్పుడు నాకు అది హ్యాపీగా అనిపిస్తుంది, అది వేరే వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు మనం ఇట్లాగే మాట్లాడతాం, ఆ చట్టాలు ఉండే చట్టాలు ఉన్నాయండి. ఇప్పుడు నేను నా తరఫున మా ఫ్రెండ్ డాక్టర్ ఆయేషం మీద వదిన కూడా వదినమ్మ కూడా మాట్లాడింది ఇప్పుడు ఆ చంద్రశేఖర్ దేవం. కానీ నాకు ఆమె చూసినప్పుడు నాకు టీవీ ఆపేస్తున్నానండి, ఎందుకంటే పాపం ఆమె ప్రపంచంలో గుర్తుపట్టడం ఎవరు ఉండరండి. దగ్గర చూసారు కాబట్టి ఆ బాధ మీకు మరింతగా తెలుసు. అన్నయ్య కూతురు అంటున్నారు కాబట్టి మీ బాధ మాకు అర్థమవుతుంది. రమణ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్. లక్ష్మి గారు, ఇప్పుడు ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చారు కూడా ఎన్కౌంటర్ జరిగింది, అదే ప్రజలు మరి ఆయేషం మీరు జరిగినప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎందుకు ఎంట్రీ ఇచ్చిందని అదొక ప్రశ్న. మహిళా సంఘాలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మీ పోరాటాలు ఎంత వరకు? అదే నేను ఒక రెండు సబ్జెక్ట్స్ నేను ఒకటి చెప్పదలుచుకుని, నిన్న రాజశేఖర్ గారు అండ్ మన సోదరి ఇమ్నాపాటి చెప్పినట్టు పక్క దేశాల నుంచి మనం చాలా నేర్చుకుంటున్నాం. ఏది యూత్ కూడా వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ కల్చర్ని మార్చేసుకున్నారు, కల్చర్ని మార్చేసుకున్నారు, ఎవ్రీథింగ్ మార్చుకున్నారు. ఇలాంటివి కూడా ఏది పక్క దేశాల నుంచి నిజంగానే నేర్చుకుని తీసుకుని అలాంటివి తీసుకుని రావాలి. ఇక్కడ చట్టాలు కానీ లేకపోతే ఇన్స్టెంట్గా రోడ్డు మీద చంపేయడం కానీ ఏదోటి ఇలాంటివి జరిగితే కానీ మిగిలిన వాళ్ళలో మార్పు రాదు. ఇంకొకటి, ఇందాడు మేడం చెప్పారు బెల్ట్ షాపుల గురించి, ఆ బెల్ట్ షాపుల మూలంగా కూడా ఈరోజు సొసైటీలో యువత మొత్తం చెడిపోతుంది. టైమింగ్ సెన్స్ లేదు, ఎప్పుడు పడితే అప్పుడు మద్యం దొరుకుతుండేసరికి ఆడపిల్ల దొరకంగానే ఏముంది. ఇప్పుడు సమ్ టైప్ పొద్దున్న మా పాపతో జస్ట్ ఇలా డిస్కషన్ చేస్తే కొన్ని కోరికలు రిలీజ్ అవుతాయమ్మా ఆ మద్యం తాగడం వల్ల, ఆ మత్తు మూలంగా సమ్ అవి బయటకు వచ్చి ఒక ధైర్యాన్ని తీసుకొస్తాయి. ఆ మత్తు అనేది ఏదో దాని మూలంగా ధైర్యం రావడం తప్పితే ఏముండదు. సమ్ టైప్ ఆఫ్ సెల్స్ రిలీజ్ అయ్యి దాని మూలంగా ఇలా రేప్ అటెంప్ట్స్ చేస్తున్నారు మగవాళ్ళు. ఆ మద్యాన్ని బిలో ఇంత ఏజ్ లోపల మద్యం అనేది అమ్మకూడదు, వాళ్ళ ఆధార్ కార్డ్స్ అంటే ఇలాంటివన్నీ కొన్ని చట్టాలు తీసుకుని వస్తే కొన్ని గవర్నమెంట్ తీసుకోవాలి నిర్ణయాలు. ఇప్పుడు ప్రతిదీ గవర్నమెంట్ అడుగుతున్నారా? గవర్నమెంట్ని అందరూ ప్రతి విషయంలో ప్రశ్నించట్లేదు, కేవలం ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడే ప్రశ్నిస్తున్నారు. ఒక నాయకుడు మీ ఇంటికి వచ్చి నాకు ఓటేయండి అన్నప్పుడు నువ్వు మా ఆడపిల్లకు ప్రొటెక్ట్ చేస్తావని ఎవరు అడుగుతున్నారు? డబ్బులు ఇస్తే తీసుకుని లోపల పెట్టుకుంటున్నారే కానీ ఆ 2000 రూపాయల కోసం, ఆ 2000 రూపాయల కోసం 5 సంవత్సరాలు మనం వాళ్ళని తాకట్టు పెట్టుకుంటున్నాం, మన జీవితాన్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాం. ప్రశ్నించే రైట్ పోయింది. ఇందాడు యమున అదే చెప్తుంది, మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మీరు ప్రశ్నిస్తే కదా గవర్నమెంట్లో ఈ రోజున ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది ఒక్కటి చెప్పనా?
ఫ్రాంక్ గా మాట్లాడుకుందాము. ఎక్కడ గవర్నమెంట్ పడిపోతుందని ఒక భయం, ఎందుకంటే వ్యతిరేకత వచ్చేసింది ప్రజల్లో. ఎక్కడ ప్రజలు విమర్శించి మళ్ళీ గవర్నమెంట్ ని పడేస్తారేమో అని చెప్పిన ఉద్దేశంతో అందుకోసమే రెస్పాండ్ అయ్యారు. ఈ రోజు ఆయేషా విషయంలో ఇందాడు అమ్మ బాధపడుతున్నారు, నిజంగా నా కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే నిజంగానే ఆమె అన్ని సంవత్సరాల నుంచి పోరాడుతుంది, మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. రోజా గారు ఈ రోజు మాట్లాడలేదు అని అంటున్నారు, ఎందుకు మాట్లాడలేదు? జరిగిపోయినాక పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నట్టు ఎందుకు వదిలేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు ప్రజలు అడగట్లేదు అన్నారు. ఒక కాలర్ అన్నారు, ఏ అందరు రోడ్డు మీదకి వస్తేనే ఎన్కౌంటర్ చేస్తారా, ఎన్కౌంటర్ చేయాలనో శిక్షించాలనో వాళ్ళకి తెలియదా పోలీసులకి, న్యాయ వ్యవస్థకు అన్నారు, ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. ఒకటండి, ఇవన్నీ ఒకదాంతో ఒక దారంతో తెగిపోయేటి కాదు. ఇది చాలా దారాలు ఉన్నాయి, వీటిల్లో ఇవన్నీ కలిసే థిక్కన్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు మీ అమ్మాయి చెప్పింది ఈ డ్రింక్ తాగితే ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అని. స్కూల్స్లో ఇవన్నీ ఎందుకు నేర్పించారు పిల్లలకి? ఫస్ట్ స్కూల్ కి వెళ్ళినప్పుడు నైన్టీ మార్క్స్ వస్తే నువ్వు కంప్యూటర్ సైన్స్ కి వెళ్తావు, 80 వస్తే నువ్వు కామర్స్ కి వెళ్తావు, 70 వస్తే నువ్వు ఇంకేదో చేస్తావు హ్యుమానిటీస్. సో నీకు ఏది కావాలో చూడు అన్న అంటున్నారే, కానీ నువ్వు బ్రతికితే నువ్వు ఇవన్నీ చెయ్యగలవు. ఆ బ్రతకడానికి నువ్వు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకో. ఇంట్లో ఎంతమంది పేరెంట్స్ వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ కానీ సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ అంటే వెళ్ళి కరాటేనే నేర్చుకోక్కర్లేదు. మొన్న ఏదో సినిమా చూసేటప్పుడు అమ్మాయి ఇక్కడ నుంచి పిన్ను తీసి వాడి చేతిని పొడిచేసింది, వాడు కింద పడ్డాడు. సో లిటిల్ లిటిల్ థింగ్స్, చిన్న చిన్న విషయాలతో నువ్వు చాలా నిన్ను నువ్వు ఒక ధైర్యం దాంతో పాటు ఫస్ట్ ధైర్యం రావాలి. డోంట్ పానిక్, నీకు అది అయినప్పుడు నువ్వు పానిక్ అవ్వకుండా నువ్వు ఎలా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలవు, పక్కన వాళ్ళని నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేయగలవు. ఇప్పుడు మన ఫ్లైట్ లో ఎక్కినప్పుడు ఏమంటారు, ఫస్ట్ యూ పుట్ యువర్ మాస్క్ అండ్ దెన్ పుట్ ఇట్ టు యువర్ నేబర్ ఆర్ యువర్ చైల్డ్ అంటారు. ఫస్ట్ నిన్ను నువ్వు కాపాడుకో, తర్వాత పక్క వాళ్ళని. సో దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి డస్. సో ఒక్క నిమిషం అండి. సో వన్ ఇస్ ఎడ్యుకేషన్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ? స్కూల్స్ లో మారల్ సైన్స్ కానివ్వండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఎట్ హోమ్. మనం ఎంతమంది మన ఆడపిల్లలకి నీకు పీరియడ్స్ వస్తే ఇది అవుతుందమ్మా అని చెప్తాం, మగపిల్లలకి నీకు ఇది అవుతుందమ్మా హార్మోనల్ చేంజెస్ అని చెప్తాం. ఎవరు చెప్పరు ఇంట్లో, ఎందుకు? వైజ్ ఇట్ సచ్ అ టాబూ. సెక్స్ అనేది అదొక చెడ్డ మాట, సెక్స్ అనేది చెడ్డ మాటే కానీ దట్ ఈస్ అన్ ఎడ్యుకేషన్. బయాలజీ నేర్పించేటప్పుడు ఆ చాప్టర్ అసలు వదిలిపెట్టేస్తారు, రీప్రొడక్షన్ అనే చాప్టర్. మనందరికీ ఎంత మందికి బయాలజీలో రీప్రొడక్షన్ అనే చాప్టర్ ని కరెక్ట్ గా నేర్పించారు? ఇట్ ఈస్ సచ్ అ టాబూ సబ్జెక్ట్. కానీ పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, పెళ్ళైన పిల్లలు. నేను ఒకటే చెప్పేదండి, ఈరోజు నేను అప్పీల్ చేస్తుంది అందరు మగవాళ్ళకి. ఓకే, ఆడవాళ్ళు ఎటువంటి ఆడవాళ్ళు ఎలాంటి అడుగులు ముందు వేయాలనేది మనం అంతా చర్చిస్తూనే ఉన్నాం. బేసిక్గా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎక్కడ మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మహిళలు ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా ఉండాలి. బట్ నేను అప్పీల్ చేస్తుంది ఇటువంటి వాటిల్లో ఎక్కువ స్పందించాల్సింది నిజంగా కూడా మగవాళ్ళు. ప్రతి మగవాడు, ప్రతి అబ్బాయి స్పందించాల్సిన అవసరం ఉంది. ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న ఈ ఆకృత్యాలకి మగవాళ్ళ నుంచి ప్రోయాక్టివ్ మెజర్స్ అనేవి రావాలి. అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక మ్యాన్స్ వాయిస్, మెన్స్ వాయిస్ అనేది చాలా స్ట్రాంగ్గా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇట్స్ అ నీడ్ ఆఫ్ ది అవర్ కదా, నీడ్ ఆఫ్ ది మినిట్. సో ఆ రకంగా మగవాళ్ళు ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకోవాలి. ఇన్ఫాక్ట్ ఐ వాస్ డూయింగ్ లాట్ ఆఫ్ స్టడీస్ అండి, చేస్తున్నాను కూడా. సో అక్కడ ఏమవుతుందంటే ఆ సెన్సిటైజేషన్ అక్కడి నుంచి రావాలి. జెండర్ సెన్సిటివిటీ అనేది కేవలం ఆడవాళ్ళు మాట్లాడుతున్న సెన్సిటివిటీ రావాలి, మగవాళ్ళు మాట్లాడాలి. ఆ మగవాళ్ళు బయటకు వచ్చి మీరు పెట్టండి సభలు, వేదికలు, ఎందుకంటే మీ జీవితాల్లో కూడా మహిళల పాత్ర అంతే ఉన్నతమైన పాత్ర, అంతే ఎక్కువ పాత్ర. ఎందుకంటే మీ తల్లిగా, చెల్లిగా, ఒక అక్కగా, ఒక భార్యగా, కూతురుగా మగవాళ్ళు రావాలి. ప్రోయాక్టివ్ రెస్పాన్స్ అనేది మగవాళ్ళు వచ్చి మీరు చర్చలు పెట్టండి, మీరు పెట్టండి, కాన్ఫరెన్సెస్ పెట్టండి, లేకపోతే ఒక ప్రతిపాదిక మీరు తీసుకురండి. అసలు ఆడవాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది మగవాళ్ళు మాట్లాడాలనేది నేను చెప్తా ఉన్నాను ఈరోజు. ఒక్క మాట నేను ఫైనల్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రోజు శిక్షలు అమలు పరిచినప్పుడు మానవ హక్కు సంఘాలు ఒకటి మాట్లాడుతున్నాయి మేడం, నేను ఈ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళా సంఘాలను మరి అది జరగగేటప్పుడు ఆ నిర్ణయం వచ్చినాక మీరు బయటకు వచ్చి మాట్లాడటం కాదు, ఇలా శిక్షించకూడదు, ఇలా చేయకూడదని మానవ హక్కుల సంఘాల వాళ్ళని ప్రైమ్ 9 న్యూస్ ద్వారా ఒక్కటే నేను చేతులెచ్చి జోడించి అడుగుతున్నానండి. మీరు ఆడపిల్లల్ని మరి ఇలా మగవాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఆడికి అలా న్యాయం చేయాలి, ఇలా చేయాలి, అలాంటి శిక్షలు అమలు పరచకూడదు, మరి ఆడపిల్లల ప్రొటెక్షన్ ఎలా చేస్తారో అది కూడా ఒక్కసారి మీరు పబ్లిక్ వచ్చి మాట్లాడమని మేము కోరుకుంటున్నాం. ఓకే, యమున గారు, సామ్రాజ్య లక్ష్మి గారు, బిందు గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండి.
ఇది అండి ఈనాటి స్ఫూర్తి. చూసాం కదా కొత్తగా చట్టాలు ఎన్నో వస్తున్నాయి, విధి విధానాలు ఇవి అని చెప్తున్నాయి, అయితే అమలుకి నోచుకుంటున్నాయా? ఒకవేళ అమలుకి నోచుకుంటే అమ్మాయిలకి ఎటువంటి లబ్ధి చేకూరుతుంది? మరి ఇవన్నీ ప్రశ్నార్థకంగా ఉన్న వేళ కొత్తగా కూడా ఏపీ రాష్ట్రంలో చట్టం వచ్చింది, మరి అది ఏం చేయబోతుందో కూడా చూద్దాం. ఇది ఈనాటి స్ఫూర్తి, వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా